प्रियतमा తాతగారికి మూడు యూనివర్సిటీలు ఇచ్చాయి డాక్టరేట్. మీ తాతగారికి ఫారెన్ నుండి వచ్చాయి పట్టాలు. ఫారెన్ నుండి మనమంటావా? బిఏలో యూనివర్సిటీకి ఫస్ట్, ఎంఏలో ప్రెసిడెన్సీకి ఫస్ట్. ఇలాంటి వంశంలో పుట్టావు నువ్వు. నిన్నేం రాళ్ళు రప్పులు మొయమన్నావా? వచ్చినట్టే ఉంది ఫస్ట్ క్లాస్.
ఇంటికొచ్చిన దగ్గర నుంచి ఒకటే సాధింపు ఇంకేం చదువుతాడు నా మాట విని ఈ 10 రోజులైనా మన బంగళాలను నిశ్చింతగా చదువుకుంటా చదువేలే మహా మీరు పంపించి చూడండి పరీక్షలో ఫస్ట్ గా పాస్ అవకపోతే బెస్ట్ గా ఫెయిల్ అవుతాడు అంతేగా ఇదిగో అబ్బాయి నువ్వు ఎక్కడైనా చదువుకో నాకు కావాల్సింది మాత్రం నా పేరు నిలబెట్టడం అంతే కొదనో కొదనో దొరగారు పరీక్ష చదువు వెలగబెడతారట మన బంగళా తీసుకెళ్ళవయ్ మన బంగళా అంటే కొండపాలెం బంగళా ఒళ్ళు దగ్గర పెట్టుకుని డ్రైవ్ చేయి 20 మైళ్ళ కంటే దూరంగా వెళ్ళావా కార్యమైనా ఎక్కువ తక్కువ అయిందా నీ డొక్క తీరుస్తా మన కారు 20 మైళ్ళు అది 10 మైళ్ళ కంటే ఎక్కువ స్పీడ్ పోదే 10 మైళ్ళు కాకపోతే 5 మైళ్ళు పోనీ ఓయ్ అసలు ఇక్కడి నుంచి పోవడానికి పర్మిషన్ దొరకదండా ఏమత్తా బావతో నువ్వు కూడా అక్కడే ఉండి కావాల్సిన సదుపాయాలు చూస్తూ ఉండు అలాగే అత్త జాగ్రత్త చిరునవ్వుల నవవాసంతం విరగల్లెను నవనీతం తరుఛాయల గిరిలోయల వినిపించెను మధుగీతం తెల్లరేగిన ప్రేమ ప్రతాపం కలిగించను అతి కాపం ఓ ప్రేయసి ఏలా కసి కన్నలేనా నీ రూపం చిరునవ్వుల నవవాసంతం ఓహో పూవుల సందేశం వీచిన గాలుల సంకేతం హాయ్ భావమదే నోయ్ అనురాగం బావా అదేగా మన రోగం ఈ జగమే సోయగమై శోభలతో అలరారే జతలేక జగమందు కొంటిక నుంతిని నేనే చిరునవ్వుల నవవాసంతం విరజల్లెను నవనీతం తరుచాయల గిరిలోయల వినిపించెను మధుగీతం చిరునవ్వుల నవవాసంతం జీవనమున శోభ లళళడు హాయి తనువే మన ధనమోయి దినమే మన ధనమోయి కోరికలే సారికలై కూయుచు నామది లేచే కోకిలలు కూయకలే కోమలి నామది తోచే చిరునవ్వుల నవవాసంతం విరజల్లెను నవనీతం తరుచాయల గిరిలోయల వినిపించెను మధుగీతం చిరునవ్వుల నవవాసంతం మతుందా లేదా సారక్క కానీ కళ్ళు నెచ్చుకే
ఏంటి నంత చూడాలా ఏమైంది కళ్ళు తెరి చూస్తే తెలుస్తుంది ఏంటి పురుగంత దాన్ని మనుషులు నడుస్తున్నా నీ తెలియ కదా నడిచేది నిజంగా మనుషులేనా ఈ సొగసు ఈ సోయగ ఈ లావణ్యం ఆహా ప్రబంధ సుందరం కాదు కాదు భావకవులు కలలుగనే స్వప్న సుందరం ఫినిష్ బావగారు చెబితే విన్నావా కార్ ఆపితే టాప్ లేపుతారని చెప్పాను ఎలా ఉంది గట్టిగా తగిలిందా ఆహాహా ఎంత మృదువుగా ఉందిరా ఆ చెయ్యి కోదండం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇలాగే ఉంటారంటావా ఉంటారు ఉంటారు కానీ కొంచెం జోరు ఎక్కువ తలరా పదరా ఏమిటి ముసల బండి గుండె అయిపోయి ఉంటది కునికేసి సత్యం మరి ఇప్పుడు ఎలా వెళ్దాం ఎలా వెళ్ళడం అంటే కాస్త దిగి నెట్టు కాస్త నెట్టు చెప్తాను నీ కారుకో నమస్కారం నా వల్ల కాదు అయితే పంజే అదిగో బంగ్లా కనిపిస్తుందిగా నటరాజా సర్వీస్ నువ్వు పద నేను సామాన్ తీసుకొస్తా గోవింద ఏమిటమ్మా ఏమిటి కంగారు మన బంగ్లాకి బంగ్లాకి చోరు వచ్చారు దీనికేనా ఇంత కంగారు అరే చిన్నబాబు గారా వస్తున్నారని ఒక మాట చెప్పుకుంటే ముందుగా అమ్మా నాన్న అంత కులాసగా ఉన్నారా బాబు ఉన్నారు సుబ్బయ్య ఎన్నాళ్ళకి వచ్చారు బాబు మళ్ళీ ఇక్కడికి అవును సుబ్బయ్య ఇంటి దగ్గర చదువు ఏం సాగడం లేదు పరీక్షల దగ్గరకు వచ్చాయి కొన్నాళ్ళ పాటు ప్రశాంతంగా చదువుకుందాని వచ్చాను దానికేం బాబు చదువుకోండి రండి బాబు లోపలికి రండి పాపం ఎండలో వచ్చే దాహం తీసుకొస్తా లక్ష్మి లక్ష్మి ఎవరనుకున్నా మన జమీందారు గారు అబ్బాయి శంకరం బాబు చిన్నప్పుడు ఇద్దరు ఆడుకునేవాడు కదమ్మా అప్పుడే మర్చిపోయావు కొట్టాలి ఏమవుతుందో లక్ష్మి ఈ బొండాలు తీసుకెళ్ళి నరికి చిరబాబు గారికి దాహానికి నేను వెళ్ళి పడు తీసుకొస్తాను ఏంటి గాబరా ఎక్కడ కింద మీద చూడకుండా పరిగెడుతున్నావే నువ్వు కూడా వచ్చావా నాయన చిన్నబాబు ఒక్కడే వచ్చాడు అనుకున్నా తాళ్ళని బొంగరు ఉంటుందా తాతయ్య చెప్పు సరే గాని ఎక్కడికి రాకరాకు వచ్చారుగా తినటానికి ఏమైనా పళ్ళు తీసుకొద్దామని శుభదేరా శుభదేత మిమ్మల్ని అందరినీ ముంచేసి నేను పళ్ళు పట్టుకొచ్చాను తీసుకో బొట్టు నిండా పళ్ళే పట్నం పళ్ళు తీసుకో ఇప్పుడు ఎలా ఉంది బాగానే ఉంది
చెప్పారు సుబ్బయ్య ఎవరా అమ్మాయి తెలియదు మా అమ్మాయి బాబు లక్ష్మి చిన్నప్పుడు ఇద్దరు ఇక్కడే చెట్టపట్టాలు చేసుకుని ఆడుకునేవాళ్ళు మర్చిపోయారా ఏనాడు సంగతో అది అరే కొట్టివ్వకుండా ఇక్కడే పడేసిపోయింది కూర్చోండి బాబు కూర్చోండి ఓర దూకు చూసి పోవు చిన్నదాన నిన్ను చేరరాగా పారిపోవు న్యాయమేనా ఓర దూకు చూసి పోవు చిన్నదాన నిన్ను చేరరాగా పారిపోవు న్యాయమేనా కోరి వచ్చినానే బంగారమైనా దారిపోవలేదే ఏ నాటికైనా నువ్వు రాణివే నే రాజని ఈ లోకాన మట్టి మట్టి భూతకాలు కొట్టకోయి నీ పట్టణాల గొప్ప గోటు తాటకోయి మట్టి మట్టి భూతకాలు కొట్టకోయి నీ పట్టణాల గొప్ప గోటు తాటకోయి పట్టరాని కొమ్మ చేపట్టకోయి పట్టు జారితే పళ్ళు రాలుతాయి ఎలేవోయి కోపోయి నెలానోయి ఓర చూపు చూసిపోవు చిన్నదాన నిన్ను చేరరాగా పారిపోవు న్యాయమేనా పడతా వేళ మురిపాన గులుకు తూర వేళ కరుణించ వేళ ఓ పిల్ల గాజులు గల్గల్లనే గుండెలు జల్దల్లనే గాజులు గల్గల్లనే గుండెలు జల్దల్లనే గల్గల్లనే జల్దల్లనే ఏమో మట్టి మట్టి మూటకాలు కొట్టకోయి నీ పట్టణాల గొప్ప గోటు తాటకోయి ఆహా ఓరు దూపు చూసిపోవు చిన్నదాన నిన్ను చేరరాగా పారిపోవు న్యాయమేనా తోడు కన్నరాద ఎందు నా మన ఏడు కన్నులెత్తి కళ్ళలో చూడు ఓర చూపు చూసిపోవు చిన్నదాన నిన్ను చేరరాగా పారిపోవు న్యాయమేనా కోరి వచ్చినానే బంగారమైనా దారిపోవలేవే ఏ నాటికైనా దురాణి వెనే రాజని ఈ లోకాన మట్టి మట్టి భూతకాలు కొట్టకోయి నీ పట్టణాల గొప్ప గోటు చాటకోయి పట్టరాని కొమ్మ చేపట్టకోయి పట్టు జారితే పళ్ళు రాలుతాయి ఎలేవోయి పోవోయి పో గుండెలు ఎగిరిపోనాయా కింద మీద చూడకుండా ఆడుతుండవే పిల్ల కనపడేటప్పుడు కళ్ళు పచ్చంగా అయిపోయినా ఏటి ఉండవయ్యా ఎవరనుకున్నావేంటి తెలుసులేవయ్యా మా పెదబాబు గారి మేనలుడు అయితే మాత్రం ఊరికి ఎక్కువ తమ్ముడు ఎర్రెర్రి ఏసగా లేసావంటే ఎముకి నిలిచి చేతికి అందిస్తా అసలు నువ్వు ఇక్కడ కిందకు వచ్చావంట ఇది అన్నగారు మా బావగారు చదువు కూడా వచ్చారు మనం ఆయన తోడుగా వచ్చాను అంతే వచ్చిన పని ఏదో చూసుకుని బుద్ధిగాయలు అలాగే ఊడం ఆడాళ్ళ జోలికి వచ్చావో నీ డొక్క చేసి ఫినిష్ ఎవడరా నువ్వు కొండండి అప్పుడే మర్చిపోయినావా చిరబాబు కొండడు గోణబిళ్ళ గోళీకాయలాడే రోజులు గుర్తుంటాయా
పట్నం వెళ్ళావు, పెద్ద చదువులు చదివేస్తుండవు. అయితే ఇప్పుడు ఏమంట? సరిత చదువులకు వచ్చావంటగా. ఇది మా చెడ్డ జాగా శనబాబు, చుట్టూ పుట్టలు గిట్టలు పిట్టలు, అవి సూత్తు కూకుండావా చదువు చెట్టెక్కి పోతాది. సరేలేను వెళ్ళు. వెళ్తా. మా పెదబాబు గారి ఉప్పు మా తిన్నాలే, ఏదన్నా సాయం కావాలిస్తే కాకయ్య బాబు అన్నట్టు ఆ కోదండాన్ని కొంత కోకలే. గూడెం ఆడంగులతో ఆడడం పాడడం ఒంటికంత మంచిది కాదని చెప్పు. వెళ్తా. మళ్ళీ వస్తాలే శనబాబు. రాక్కర్లేదులే. మదిలో కదిలే, మదిలో కదిలే మరులేలా, మారిన జీవనమే వేళ. మదిలో కదిలే మరులేలా, మారిన జీవనమే వేళ. మదిలో కదిలే మరులేలా. బాగానే ఉందే మీ ఊరు మర్యాద? వచ్చిన వాడికి కళ్ళు జిగేదమన్నట్టు చెంప చెడిమనిపించడం, చాట నుండి మొహం మీదకి పళ్ళు విసిరగొట్టడం, ఏడుదంట తెలీదండి. తెలీదు, మీరున్నారని తెలీదండి. తప్పైపోయింది. తప్పైపోయిందా? తుడు ఏ తుడు. ఇంకెప్పుడు ఇలా చేయనండి, పొరపాటు అయిపోయింది. కావలిస్తే నన్ను కూడా కొట్టి మీ కోపం తీర్చుకోండి. కొట్టడం కాదు, నీ గొంతుకి ఉరేస్తారా? ఉరి కాదు, పుస్తే కట్టి నేను పెళ్ళారు. లక్ష్మి, అందాలన్నీ పేర్చి కూర్చిన పసిరి బొమ్మగా తయారు చేశాడు బ్రహ్మని. చూసి చూడడంతోనే నా మనసు హరించావు. ఇక ఆ జన్మంతా నీకు బానిసను లక్ష్మి. మీరు నాకు బానిసలా? అవును, నీ అందంతో నన్ను బందీ చేశావు, నన్ను పెళ్ళాడు. లక్ష్మి, నిన్ను హృదయపూర్వకంగా అడుగుతున్నా,
నువ్వు కాదంటే నా బ్రతికే శూన్యమైపోతుంది. నీ మాట మీదే నా జీవిత భాగ్యం నిలిచింది. చెప్పు లక్ష్మి, చెప్పు. నేనంటే నీకు ఇష్టం లేదా? పెళ్లి పెద్దవాడిగా చేస్తారు, మా నాన్నని అడగండి. లక్ష్మి, ప్రియతమా, ఆగుమా అంది అందకపోయే ఆటలేల, బంధాల ఎందున ఆరాటమేల, పోదువేళ పారిపోదువేళ. అంది అందని నాడే అందమెల్ల, ఉంది బంధాలలో ఆనందమెల్ల, వాదమేళ ఏ వాదమేళ. ఓహో నిలువగలేనే నిన్నే వలచానే, నిలువగలేనే నిన్నే వలచానే, జాలమింకేలనే ఈ జాలమింకేలనే. కాంతి వెబాల కలలన్నీ కలిగించే కథ ఈ వేళ. అంది అందకపోయే ఆటలేల, అంది అందని నాడే అందమెల్ల, వాదమేళ ఈ వాదమేళ. ఓహో జీవనాల ఆయువు పోయా, ఆకాశం రవి తారా చంద్రుల పోలి, అమరానురాగం మనలో అమరాలి. నీవే నా దైవం, నీవే నా జీవం, వాదమేలా ఏ వాదమేలా. ఓహో ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ అదే జోర్ జై జైమని పోతుంది కారు. కొండ సగం ఇంకేమలేదు, ధనేమంది ఇంకేముంది, వెనక టైర్ ఫినిష్. కారు కారుతో నేను నాతో స్టీరింగ్ పాతాలానికి పల్టీ కొట్టాల్సిందే, కానీ తమాయించి లెఫ్ట్ కోసి రైట్ తోసి తమాయించే బ్రేక్. ఇక అప్పుడు చూసుకో, తూల్తూ సోల్తూ భూమి మీద వాలింది కారు. అవునత్తయ్య, నేను గనక బావ ప్రాణానికి ప్రాణం అడ్డేశా, ఇదే ఇంకో డ్రైవర్ ఉంటేనా స్టీరింగ్ తో సహా కైలాసం చేరిపోయి ఉండేవాడు. నాకు తెలీదు నువ్వు తెలివైన వాడివే. ఆ ఏం తెలివిలే, ఆ మొండి సెకండ్ బండితో నా ప్రాణం విసుకుపోతుంది. అత్తయ్య, మన తాహత ఏమిటి, మన దర్జా ఏమిటి, మనకు ఆ దుక్కు గారికే కర్మ ఏమిటి? నిన్న మొన్నటి దాకా శ్రీపాద సర్వీస్ నడిపే అనాకాని రకాలంతా హాయిగా ఆరు గజాల కారులో తుర్రు తుర్రుమని పోతుంటే మనకి దుక్కు గారికే కర్మ ఏమిటంట? అత్తయ్య, మా ఎప్పుడు చూసినా అన్ని దుక్కివి బొక్కివి ఒకటాసరికి బేరం చేస్తాడే అత్తయ్య. కొత్తగారు కొనకూడదు అత్తయ్య. కొందాం కొందాం బావ పెళ్లికి కొత్తగారు కొనిపిస్తాగా.
బావు పిల్ల ఇప్పుడు ఎక్కడ పిల్లది అత్తే అత్తే మరి నాకు మంచి పిల్లని చూసి వాడి పెళ్లితో నీ పెళ్లి కూడా జరిపిస్తాలి నిజంగానా పిల్ల నా పిల్ల పెళ్లి పెళ్లి అత్తే మరి పెళ్ళైన తర్వాత నాకు ఆ డొక్క గారు ఇచ్చేస్తారా ఇచ్చేస్తారా నిజంగానా పిచ్చి పుల్లయ్య ఏమిటో అఖరిస్తున్నావు కార్ చెడిపోయింది మావయ్య కొత్త పాటలు కొనాలి మావయ్య కొత్త పాటలు కొత్త పాటలు ఎప్పుడు నీకు ఆ పాత పాటనా మరి మన పాతగారు కదా మావయ్య అదే మావయ్య మహా గట్టి గారు చావ దరిపోయింది మోడల్ కి అలాంటి కారు ఒక్కటి చూపించమనండి అఖరించాలి వెళ్ళి పాత పాటలు ఏమన్నా దొరుకుతాయో చూడు మళ్ళీ పాత పాటలేనా ఫినిష్ రే ఇలా రారా వాడు ఏం చేస్తున్నాడరా చదువుతున్నాడా పెట్టలు పుట్టలు చూస్తూ షికార్లు కొడుతున్నాడా అవును మావయ్య అదే మావయ్య బాగా చదివేస్తున్నాడు పట్టింది పట్టు పెట్టేదాకా విడిచిపెట్టేటట్లేడు బాగా బట్టి పట్టేస్తున్నాడు మావయ్య పాటలకు డబ్బు వెళ్ళి ధరలు కనుక్కుంటావా కలతను నిలిపి కదిలేదనంటే కుదరదులే పాటలు వేసి మోసము చేసి పోయదనంటే వదలనులే కనులను కలిపి కలతను నిలిపి కదిలేదనంటే కుదరదులే పాటలు వేసి మోసము చేసి పోయదనంటే వదలనులే సినబాబు ఆడెవడో గోడకు మేపు కొట్టి ఆ మేపు తాడు కట్టి ఆ తాడు పిలక్కు కట్టుకుని చదివాడని విన్నాం గాని కాలికి తాడు కట్టుకుని చదవడం ఎక్కడైన లేదే ఇదో కొత్త రకం చదువు అనుకుంటా వెళ్తా బుద్ధిగా చదువుకో సినబాబు లేకపోతే
నీ కాలికేసిన తాడు నీ బాబు మెడకేస్తాడు. ఆ వెళ్తా. చదువు చాలించి గప్ చిప్గా బంగ్లాకి వెళ్ళండి. దొరగారు ఇక్కడ ఉంటే ఉంటే ఎవరిని చిదంటే నువ్వు చేసే నిర్వాకం నోర్మై మూతనే మూతను ఎర్రగా బుర్రగా ఉండాడని జమీందారు కుర్రాడు ఎత్తుండవే ఎత్తు నా ఇష్టం అడగడానికి నువ్వెవరు ఉన్నా కొండండి కొండండి చిన్నప్పటి నుంచి నీకు పుత్తి కట్టాలని కాసుకుని ఉన్న నీ భావనే నువ్వు పుట్టక ముందే నాకు ఇస్తానని మీ అమ్మ మాట ఇచ్చింది మీ అమ్మ ముత్తనే నీ అయ్యతో చెప్పి నీ దెయ్యం మొదలుపెట్టిస్తాను అడుగు ఈ కూతురు ఏం చేస్తుండదు ఆ మూతిగారు ఓడితో సరిపడుతుండదు మీరోడితో అడుగు ఆ ఏకైకలు పక్క పక్క ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు ఒళ్ళు దగ్గర పెట్టుకునే మాట్లాడుతున్నా మామా ఇన్నాళ్ళు గమ్మునున్నా ఇప్పుడు అడుగుతున్నా లక్ష్మిని నాకిచ్చి పెళ్లి చేయకపోయావా నీ మాట దక్కదు పెళ్ళా లక్ష్మికి నీకు పెళ్ళా దాన్ని నేరదొక్కే యోగి తొందరా నీకు అది అట్టా చెప్పు డబ్బు ధనం ఆస్తి పాస్తులు ఉన్నాయని జమీందారు కొడుకుతో కూతురు విడిచిపెట్టావు ఏంటో పుట్టావా పర్వాలేదు మామా ఆఖరి మాట చెప్తుండా జాగ్రత్తగా ఆలోచించుకో ఈ కొండన్న కాదని లక్ష్మిని ఇంకోటికిచ్చి పెళ్లి చేశావా నీ నల్ల గుండెల్లో నిద్రపోతా లక్ష్మి లక్ష్మి రామ కూతురు లక్ష్మి కొండడు చెప్పింది నిజమేనా నిజమైతే ఆ చడి వేస్తామా ఆకాశానికి అర్రులు చాతడం లాంటి తల్లి వద్దమ్మా వద్దు తలకు మించిన కోరికలు తప్పు తల్లి పెళ్లి చేసుకుంటాను ప్రమాణం చేశారు నాన్న ఎంత మాయకురాలి అమ్మ అవసరం తీరే వరకే ఈ ఓట్లు ప్రమాణాలు ఇది కలికాలం నరం లేని నాలుగు మాటలు నమ్మకమ్మ ఉడుకు నెత్తురు ఉరకలేస్తుంటే అర్థం లేని వ్యర్థ ప్రమాణాలు ఎన్నైనా చేస్తారు ఊరించి ఒప్పించి అవసరం తీరిన తర్వాత గజ్జి కుక్కను తరిగినట్టు తన్ని తరుగుతారమ్మా నమ్మకమ్మ ఆ మాటలు నమ్మకం కాలు జారిందా కలకాలం కన్నీటితో కాపురం చేయాల్సి వస్తుంది చిన్నబాబు అలాంటి వారు కాదు నాన్న చాలా మంచివారు కానీ వాళ్ళ గొప్పతనం మంచిది కాదమ్మా వాళ్ళ సిరి సంపదలు మంచివి కావు అన్న మాట మీద నడుద్దామని చిన్నబాబు అనుకున్నా అంత తడ్డుపడి అడుగు కదలనివద్దు అమ్మ చిన్నదానివి నీకు తెలియదు ఈ రోజుల్లో మనుషుల రూపంలో రాక్షసులు ఉన్నారమ్మా రాక్షసులు అబద్ధం అధర్మం అత్యాచారం అన్యాయం వీటికే తల్లి ఈనాడు విలువ నల్లనివన్నీ నీళ్లు తెల్లనివన్నీ పాలు అని నమ్మినందుకే మనం ఈ గతికొచ్చాం మా ఇల్లాలు మీ అమ్మ పోయింది మన ఆస్తిపాస్తులు పోయాయి నలుగురిలో తల వంపు జరిగింది ఇన్ని జరిగినా నిన్ను చూసుకుని అన్ని మర్చిపోయానమ్మా లక్ష్మి ఈ నాలుగుండు చేసే పని మాత్రం ఎన్నటికీ చేయకమ్మా నాన్న నువ్వింత బాధపడతావు అనుకోలేదు నాన్న నిన్ను బాధ పెట్టాలని నాకు లేదమ్మా కాని లోకం సంగతి నీకు తెలియదు వాళ్ళు శ్రీమంతులు మనం దరిద్రులు వాళ్ళు యజమానులు మనం బానిసలు నక్కెక్కడ నాగలోకం ఎక్కడ వద్దమ్మ మనకు ఆ సంబంధం ఇవ్వదు మన తాతల తగ్గ మంచి సంబంధం చూస్తాం ఏడవక తల్లి అదే బాబు ఇదంతా ముసలి నక్క సుబ్బయ్య ప్రతలాటకమే ఇదిగిన కూతుర్ని ఎరేసి
అబ్బాయి గారిని బుట్టలో వేసుకోవడానికి ఎత్తి ఎత్తుండాడు. పంచదార చీలక పలుకుతూ కులుకుతూ కళ్ళెదుట ఆటలాడుతూ ఉంటే ఊరికి నోరు వరదం. ఏమన్నా అబ్బాయి గారికి అసలు మతే పోయిందండి, దాన్ని పెళ్లి చేసుకుంటాను అంటుంటే. నోరుపోయి లేనిపోని అభాండాలు వేయకు, కళ్ళు పేలిపోతాయి. సుబ్బయ్య ఎలాంటి మనిషి, లక్ష్మి ఎలాంటి పిల్ల, మాకేం తెలియదు అనుకున్నావా? ఈ తాగుబోతు మాటలు వినారంటే ఎవరైనా నవ్వుతారు. నవ్వుతారా? కాండ్రించి ముఖం మీద ఉంగుతారా? రాష్ట్రుడు పరీక్ష పాఠాలు మాని ప్రేమ పాఠాల్లో పడ్డా. నా కొడుకు ఎప్పుడు అలాంటి పని చేయడు. చేయడేంటమ్మ గారు, దాని చెంగు పట్టుకుని తోకలా వెంటబడుతూ బుద్ధత్మానం తిరుగుతుంటాను. బూటు ఎవరు బూటు? ఎన్నిసార్లు చెప్పాలి నీకు, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు శకునం పక్షులు అడ్డం రావద్దని. శకునం మాటకేం గాని, కోపం వస్తే ముందు వెనుక చూడరు, అక్కడికి వెళ్ళి గొడవ పెట్టకండి. కాస్త నెమ్మదిగా మంచి మాటలతో వాడిని తీసుకురండి. ఏం చేయాలో నాకు తెలుసు, నువ్వేం చెప్పక్కర్లేదు. వాడి మసి గలసెనే విధి ఎదురే నిలచనిలో హృదయము నాకేలా నే పెదరాలా పేరాసను మీరి ప్రేమించగనే. బాధపడతావు లక్ష్మి, నాతో చెప్పవా? వెళ్ళండి, మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి, దయచేసి నన్ను మర్చిపోండి. అదే మాట లక్ష్మి, అలా అనడం నీకు న్యాయమేనా? మేం జాతి తక్కువ వాళ్ళు, మీకు మాకు పొత్తు కుదరదు, వెళ్ళండి. లక్ష్మి, జాతి కులం ఈ గోడలు మనం కట్టుకున్న గోడలే కానీ ఆ భగవంతుని దృష్టిలో అందరూ సమానమే.
మనలోని ఈ విభేదాలు ఈ తేడాలు మాయమైతే గాని మనకి మంచి రోజులు రావు ఆ ఉద్యమం మనం ప్రారంభిద్దాం మన ప్రేమ సూత్రంతో మన జాతుల్ని కలుపుదాం మన అనురాగ బంధంతో మన విభేదాలనే బంధిద్దాం లక్ష్మి మన పెళ్ళికి మీ వాళ్ళు ఒప్పుకోరు వాళ్ళని ఎదిరించి మీరు పేదరికాన్ని అనుభవించలేరు నవ్వుతూ అనుభవిస్తాను లక్ష్మి పేదరికం ఎంత పవిత్రమైనదో తెలుసా మనిషిలోని నిజాయితీని పుటం పెట్టి పరిశుద్ధం చేసే పవిత్రాగ్ని మనవత్వానికే గీటుగా నీకోసం నవ్వుతూ అనుభవిస్తాను లక్ష్మి నమ్మవా నమ్మి తీరా లక్ష్మి నిన్ను చూసిన నాటి నుండి నా జీవితమే మారిపోయింది నిన్ను విడిచి ఒక్క నిమిషం కూడా ఉండలేను లక్ష్మి లక్ష్మి చేతిలో చేయి వేసి ప్రమాణం చేస్తున్నాను ఈ క్షణం నేను తాళి కట్టి పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను లక్ష్మి ఇంకే ఇల్లు పీకి నీ పందిరేరా నాన్న నాన్న సిగ్గులేదట ఇదే నీ చదువు ఇందుకోసం నేను ఇక్కడ పంపింది చిచ్చి నా కడుపుని చెరబుట్టావు కదరా ఏం చూసుకోవాలి దయ్యాన్ని ఈ దరిద్ర కుటుంబానికి కడతావు తాళి అవును మనసారా ప్రేమించాను పెళ్లి చేసుకుంటాను హరిహర్ లడ్డొచ్చినా మా పెళ్లి ఆపలేరు ఆపలేరు వీడెవడనుకున్నావురా రాఘవయ్యరా రాఘవయ్య దక్కా ముక్కాలు తిని రాటు తీరిన రాఘవయ్య పద ఇంటికి నేను రాను వస్తావా కాళ్ళు చేతులు కట్టి ఈడ్చిగలరా అది నీ తరం కాదు కళ్ళు నెట్టికెక్కాయా చెప్పబట్టుకుని అన్నమో రామచంద్ర అని వీధి తిరిగి ముష్టెత్తుకుంటావు సుమా బుర్రలు కొట్టి ఆర్జించిన డబ్బు తింటూ విర్రవేగే కంటే ముష్టెత్తుకోవడమే మేలు ఏమిట్రా అంటున్నావు నన్నే ఎత్తుపడుతున్నావా ఒకరి పోత నువ్వా నా సొమ్ము తిని నాకే ద్రోహం తలపెడతావా నీ కూతురు దాచిన ఆర్థిక ఎసరు పెట్టాలని చూస్తున్నావు అంత మాట అన్నాను జాతికి తక్కువైనా నీతి తక్కువైనా వాళ్ళం కాదు బాబు నీతి నీ ముఖానికి నీతి ఒకట ఎద్దులాగా కూతురు ఎదిగించి పెళ్లి పెరాకు చేయకుండా వదిలిపెట్టి ఎంత కుంపలు నచ్చిన ఈ దెబ్బ నువ్వు కొట్టలేదు రాఘవయ్య నీ సిరి నీ ధనం నీ గొప్పతనం కొట్టింది కొట్టింది నన్ను కాదు నా పేదరికాన్ని నా దరిద్రాన్ని నా చేతగాని తనాన్ని పర్వాలేదమ్మా పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు తన్నం పెట్టే దాతలు తన్నినంత మాత్రాన తప్పు లేదు తల్లి నోరు మూస్తావా ముయించమంటావా ఈ పేదవాడిని నోరు ముయించగలవు కాని రాఘవయ్య ఆ మీదనున్నాడే వాడి నోరు ముయించలేవు కుక్క చాలని అరణ్య రోధన అరణ్య రోధన నా ఒక్కడి రోధనే కాదు నాలాంటి లక్షలాది దౌర్భాగ్యుల రోదన పరాత్పరుడి చెవిలో పడుతూనే ఉంది ఈనాడు కాకపోతే ఇంకోనాడు అది జ్వాలాముఖిలా వచ్చి మిమ్మల్ని మీ ద్రోహంకారాన్ని మీ గొప్పతనాన్ని మార్చ మస చెయ్యక మానదు చేస్తుందిరే ఏడు చూస్తున్నా నిలబడ్డావు రానా ఇంటికి నేను రాను ఆఖరిసారిగా చెప్తున్నాను వినవా నా ఆస్తిలో పూచి పుల్ల కూడా దక్కదు ఎవరికి కావాలా పాపిస్తే ఆస్తి ఎందరి కొంపలు కూల్చి ఎందరి కడుపులు కాల్చి ఎందరి గుండెలు చీల్చి సంపాదించారో ఆస్తి నాకు తెలియదా లంచాలకు లంచాలు కొట్టి వడ్డీలకు వడ్డీలు కట్టి ఎంతమంది దీనిలో పేనుగులతో ఆ మేడలు కట్టారో ఆ పెట్టెలు కొట్టులు నింపారో నాకు తెలియదా ఆ సంపాదన నాకు అక్కర్లేదు అలాగే సరే ఏ ఎట్లో పెట్టేస్తావో తావు నా ఇంట్లో అడుగు పెట్టేవాడే కాల్చి పారేస్తాను జాగ్రత్త ఉందా చిన్నా బాబు ఎందుకు వచ్చిన చికాకులు ఇవన్నీ వెళ్ళండి బాబు మీ నాన్నగారితో వెళ్ళండి సుబ్బయ్య మీరు కూడా నన్ను దూరం చేస్తారా సుబ్బయ్య మీ మీ విభేదాలకు మా ప్రేమను బలి చేస్తారా సుబ్బయ్య నాకు ఏ సిరి సంపద అక్కర్లేదు నేను మీతోనే ఉంటాను మీతో కష్టపడతాను మీలో ఒకరినిగా అయిపోతాను సుబ్బయ్య మీ సంగతే మీరు ఆలోచిస్తున్నారు చిన్నబాబు రేపు మీ బిడ్డలకైతే ఏమవుతుందో ఆలోచించటం లేదు సంఘంలో వాళ్ళకు తావు ఉండదు సంఘాన్ని ఎదిరించడం మన తరం సంఘం సంఘం ఏది ఆ సంఘం ఎక్కడుంది ఆ సంఘం ఎవడు పచ్చగా ఉంటే వాడిని మెచ్చుకుంటూ ఎటు గాలి వేస్తే అటు వాలిపోతూ పక్కదానం వేస్తే కుక్కలు గుంపేనా సంఘం డబ్బుందని పెద్దవాడు అంటూ బడాయిలు కొట్టే బడాచోర్లు దగాకోర్లు మోసగాళ్ళు ఉండేదేనా సంఘం ఉన్నవారికి ఒక న్యాయం చిన్నవారికి ఒక న్యాయం చెప్పే అవివేకలు మూకేనా సంఘం నీతి నిజాయితీకి ఏనాడైతే విలువలేదో ఆనాడే ఆ సంఘానికి విలువలేదు న్యాయం ధర్మం సత్యం విస్మరించిన ఆ పాడు సంఘాన్ని పెట్రోల్ కోసం ఇప్పించాలి అప్పుడే దేశం బాగుపడుతుంది అప్పుడే మానవత్వం మెరుస్తూ బయటపడుతుంది అది నిజమే చెన్నబాబు కానీ అనుభవం మీద చెబుతుంది చేయటం చెప్పడం అంత తేలిక కాదు బాబు కాదు నా మాట నమ్మండి మీ లక్ష్మి నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తాను ఆమెకి ఎన్నడూ అన్యాయం చేయను ఆశీర్వదిస్తూ ఈనాడే మా ఇద్దరికి పెళ్లి ఏర్పాటు చేయండి
అడుగు పెడితే నీవేం పాడమాటలండి? పాడమాటల ఆ పోకిరి పిలుగు మూలంగా నా పరువు మర్యాద గంగలో పడి గోవిందాన్ని కొట్టుకుపోయింది. ఏమిటైందండి? నీ శ్రాద్ధం నా కర్మ. ఇలాంటి వాడిని కనేదానికన్నా గుడ్డలు అయి ఉంటే ఎంతో బాగుండేది. సాక్షాత్తు కన్న తండ్రిని నన్ను పట్టుకుని నానా కూతురు కూస్తాడు ఆ దుర్మార్గుడు. చిచ్చి, మన వంశంలో చెడపుట్టాడే. అయ్యయ్యో అలా అనకండి, వంశానికి వరప్రసాదంలా ఉన్నవాడే ఒక్కడు. వంశాన్ని ధ్వంసం చేసే ఇలాంటి దౌర్భాగ్యుణ్ణి పుట్టి పుట్టడంతోనే పురిటిలోనే పేక పిసుకుంటే పేరా వదిలిపోయింది. అసలు ఇంతకేం చేశాడని? ఏం చేశాడా? ఈ రాసుకెళ్ళి వెళ్లి ఆ బికారి సుబ్బయ్య గారి కూతురు కారి కింద చెప్పైపోయాడే. ఆ ఇనపగజ్జల తల్లి ఇప్పుడు వాడి నెత్తిన ఎక్కు కూర్చుంది. దాని మెడ కుస్తి కట్టి ఆడతాడట పెళ్లి పెర్రే. పసివాడు పొరపాటు చేసి ఉంటాడు. నేర్పుగా నచ్చ చెప్పి నేను తీసుకొస్తానులేండి. వీల్లేదు, వాడు కానీ గుమ్మంలో అడుగు పెడితే పొచ్చి పడేస్తాను. వాడు నా కొడుకు కాదు, నేను వాడి తండ్రి కాదు. వాడికి మనకి సంబంధం తెగిపోయింది. ఎందుకండి అంత కోపం? అంత తేలిగ్గా తెగిపోతుందా రక్తబంధం? ఎంతైనా వాడు మన బిడ్డడు. నేను వెళ్తున్నాను, మీరేం కంగారు పడకండి. ఏం ఏడుస్తావో ఏడు. పిల్ల 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 మాతో ఢీ కొట్టి పోటీలో గెలుచుట కల్ల పిల్ల. ఓ పిల్ల తగ్గు 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 చాలు లేని బడాయిలు పళ్ళు తప్పు సిగ్గు తగ్గు తగ్గు. నేడు కూడా మాదే గమాట, మేము ఆడిందే ఆట. చూడు నాడు నేడు కూడా ఆడదే పునాది, ఆడదే అంటే నీ అది. మగవాడంటే మగవాడంటే మహారాజనటం మీసం చూసేగా, మా మీసం చూసేగా. కొయ్యకు లేదా బారడు మీసం కొయ్యకు పోవయ్యా, కోతలు కొయ్యకు పోవయ్యా. ఏ పిల్ల 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 మాతో ఢీ కొట్టి పోటీలో గెలుచుట కల్ల. తగ్గు 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 చాలు లేని బడాయిలు పళ్ళు కప్పు సిగ్గు పిల్ల 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 పిల్ల. ఆనందంతో అంధులమవుతామే, తదుపరి బంధీలవుతామే. ఆడదిలేదా ఆడదిలేదా మగాడిదంతా గాడిద బతుకోయి, వాడిది ఎరుపు బతుకోయి. తోడు నీడ లేదా ఆడది పాడైపోతుంది, వాడి మూడైపోతుంది. నువ్వు నేను నువ్వు నేను జట్టు మన జగడాలు ఇంకీల జట్టు విడవట్టు. నువ్వు నేను జట్టు జట్టు విడవట్టు. ఎప్పుడొచ్చావమ్మా? ఇప్పుడేరా. లక్ష్మమ్మ నీ కోడలు. నీ పసుపు కుంకుమ కలకాలం వర్తిల్లాలమ్మా రా. చిలక గోరింకల్లా దత్త కుదిరారు. శంకరం నాకు కోడలు నచ్చింది నాయన. అమ్మా అనుమానిస్తున్నావా నాయన? కోరి కోరి చేసుకున్నాం. నీ ఆనందం కంటే నాకు ఇంకేం కావాలి? నా మనస్ఫూర్తిగా మీ ఇద్దరిని దీవిస్తున్నా. భగవంతుడు మీ ఇద్దరిని చల్లగా చూడండి. అమ్మా వీళ్ళని మీరు ఆశీర్వదిస్తున్నారా తల్లి? ఏ మీరు ఆశీర్వదిస్తున్నారా? తప్ప సుబ్బయ్య. ఈ సంబంధం మీకు ఆమోదమా తల్లి? నా మనస్ఫూర్తిగా ఆమోదిస్తున్నా సుబ్బయ్య. నమ్మలేకుండా ఉన్నానమ్మా, నమ్మలేకుండా ఉన్నా. ఇదిగో నా మంగళసూత్రం ముట్టి ప్రమాణం చేస్తున్నా. మీ అమ్మాయి మా ఇంటి కోడలు. అమ్మా
చెయ్యి దండం పెట్టాలమ్మా మీకు. తప్పి పుట్టారు తల్లి, ఈ ప్రపంచంలో తప్పి పుట్టారు అమ్మా. మాది మాది జాతిలో ఏముంది సుబ్బయ్య అన్న, నీతి ప్రధానం కాని కాని పెదబాబు గారు. ఆ సంగతి నాకు విడిచిపెట్టండి, వారి మనస్సు నేను మార్చి దారికి తీసుకొస్తాను. కానీ ఒక్క మాట. ఏమిటమ్మా? మా వాడిని ఇప్పుడు నా వెంట పంపించాలి. పరీక్షల సంగతే మర్చిపోయినట్టున్నాడు. బాగా రాసి బేసవని ఈలోగా మా వారికి నేను నచ్చ చెప్తా. అమ్మా నేను రానమ్మా. రావాలి నాయన, అమ్మ మాట కాదనకు. ఎందుకు చెప్తున్నానో ఆలోచించు. లక్ష్మిని మన ఇంటికి తీసుకొచ్చే పూజ నాది. అన్నయ్య కాస్త నువ్వు కూడా చెప్పు. ఏమోనమ్మా, ఏం చేసినా మీదే భారం. లక్ష్మిని మీ చేతుల్లో పెట్టాను, అది నా బిడ్డ కాదు మీ బిడ్డ. లక్ష్మి ఎందుకలా ఏడుస్తావు? నేను వెళ్ళటం లేదుగా. లేదు, మీరు వెళ్ళాలి. ఆ పరీక్ష ఏదో పూర్తి చేసి రండి. వెళ్ళమంటున్నావా? నువ్వు అలా కన్నీరు కారుస్తూ వెళ్ళమంటే నేను ఎలా వెళ్ళగలను లక్ష్మి? నువ్వు మనస్ఫూర్తిగా వెళ్ళమని చెప్తేగా నేను వెళ్ళను. వెళ్ళి రండి. అలా కాదు, నవ్వుతూ చెప్పాలి. వెళ్ళి రండి లక్ష్మి. లక్ష్మి బెంగపెట్టుకోకమ్మా, అబ్బాయి ఇంటికి రాగానే నిన్ను తీసుకెళ్తా. అమ్మా మిమ్మల్నే నమ్ముకున్నాం, ఎలా నిలుపుకుంటారో మీ మాట. నా బిడ్డ బ్రతుకు మాత్రం వీధి పాలు కాకుండా కాపాడండి. విచారించకు సుబ్బయ్యన్న, భగవంతుని దయ వల్ల అంతా సరిగ్గానే జరుగుతుంది. జరుగుతుంది జరుగుతుంది. ఈ పట్నం వాళ్ళంతా ఇంతే, వారి మాటలు నమ్మితే కుక్కతో ఒక పట్టుకుని గోదారి ఏదినట్టే. అంత మాటే ఈ కోదండరాముని అందరితో పాటు జమకడతావా? సంగతి సందర్భం ఆలోచించాలి. బాగా పెడుతున్నాడు కాబట్టి నేను పెడుతున్నా, కానీ లేకపోతే నిన్ను విడిచిపెట్టి నేను పెడతానా? లక్ష్మి కోసం బాగా ఎలా వచ్చేస్తాడుగా, అప్పుడు మనం వచ్చేస్తాం. వచ్చిన తర్వాత మన ఇద్దరికి లేమలే, బాగానే ఉంది జోడి. కోదండం నువ్వు కూడా బాగా చేసిన పనే చేసావే. నేను చేసిందే ఉంది, మా పెళ్లి కూడా మీరే చేయించారు. అలాగే పదండి. జాగ్రత్త సుమ, ఈ విషయం రెండో కంటికి తెలియకూడదు. ఎలా చేస్తావు? సూపర్ గారా తడాక, ఈ కొండలంటే ఏంటో తమరు తెలవదేంటి. తమరు చెప్పాలి కానీ చిటికలు చేసి పారే ఎంత పని అయినా. అబ్బాయి మేసిస్కొచ్చా చూసారా? చూసా. వెంటనే బండెక్కమంది. ఇది డబ్బు, ఇది రాను పోను టికెట్కి, ఇది ఖర్చులకి. పరీక్షలు ఇంకా రెండు రోజులు కూడా లేవు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్త. అలాగే లేండి రానా. కోదండం కోదండం. ఇలా రారా, బంగ్లా విశేషాలు ఏమిటి? ఏమున్నాయి? ముంజూరు పంచ వేయించారు, ముళ్ళ కంచె వేయించారు, కన్నాలన్నీ కప్పించారు, సున్నం అంతా వేయించారు. అంతే, అందులో నీకు భాగం ఉందా? భాగం నాకా? బంగ్లాలోనా? నిజంగా ఇస్తావా? వంక తిరుగుడు మరి సరిగ్గా చెప్తావా? డక్కు చేద్దామిటా. ఏం జరిగింది అక్కడ? ఏం జరిగింది? ఇక్కడ నుండి అత్తయ్య అక్కడికి వచ్చింది, అక్కడ నుండి బావ ఇక్కడికి వచ్చాడు, అంతే. అక్కడ వాళ్ళు ఏమి అల్లా? ఎవరు? ఆ సుబ్బయ్య గారు వాళ్ళు. వాళ్ళ పాప తండ్రి కూతురు ఒకే ఏడుపు. ఆ ఏడుపు చూడలేక నాకు కూడా ఏడుపు వచ్చేసింది. అందరూ ఉన్నారని ఏడవలేదు మావయ్య. పాప వాళ్ళని అన్యాయం చేసే పాపాత్ముడికి ఈ రోజులు దగ్గర పడాలి. వాడే మావయ్య తండ్రుడు, మహా దుర్మార్గుళ్ళే. ఏడ్చోది వెళ్ళు. అట్లనే
లక్ష్మి చూసావా అమ్మ నారాయణ నా ఎంత కష్టం వచ్చిందమ్మా దీనికంతటికి కారకుడైన కిరాతకుడు ఎవడో నాకు తెలుసు కానీ ఏం చేస్తాం సమయం రాలేదు ఇంతకీ మీరు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు తాళి కట్టాడుగా మీ బావ అందుకే చంపా సమయానికి బావ కూడా లేడే పోనీ మీ అత్తయ్య ఉన్నారుగా అత్తయ్య ఏం చేస్తుంది ఉన్నాడుగా ఎముడు చూశాడంటే అగ్గిరాముడే మెడబెట్టి బయటికి గెంటుతాడు గెంటినా సరే నాకు ఇల్లేగా దిక్కు మామగారి పాదాలు పట్టుకుని వేడుకుంటాను నా పరిస్థితి చూసైనా జాలి కలుగుతుందేమో సరే ఏనాటికైనా ఇంటికి రావాల్సిందనివే కదా ముసుగులో గుద్దులాడు దానికి రండి ఇక్కడకు తయారయ్యావు మా ఇల్లు ఎవరో తగలపెట్టారు అందులో పడి మా నాన్న మా నాన్న పోయాడా ఎడ పోయింది అక్కడ కొండడు నన్ను ప్రాణాంత వదిలేటలేదు ఉన్న దిక్కు పోయింది నిలిచేందుకు నీడలేదు కట్టుబుడ్డ తప్ప ఇంకో చేరలేదు ఈ పరిస్థితులు మావాడే గతంటూ వచ్చావా వెళ్ళు లోకం గుడ్డుపోలేదు అంతేగాని మా వాడు జోలికి వచ్చావా జాగ్రత్త నేను మీ కోడని మీ అబ్బాయి ప్రమాణం చేసి నా మెడలో తాడి కట్టారు కట్టింది తాడేగా ఓడపీకి మరే అయ్యో అలా అనకండి ఆడదానికి తాడే సర్వం సిరి సంపద అంతా ఇది నోరు ముసుకుని వెళ్తావా చుట్టుపట్టి ఈడ్చుంటుమట తల్దాచుకునే తోటి బండి పుట్టినా తిట్టినా చుట్టుపట్టి ఈడ్చిన ఇల్లు తప్ప నాకు వేరే దిక్కు లేదు నన్ను కొమ్మనకండి నీకు పుణ్యం ఉంటుంది మావగారు మావగారు ఎవడే నీకు మావగారు లక్ష్మి అత్తయ్య అత్తయ్య ఏమిటండి అన్యాయం ఇంటికొచ్చిన కోడలి తన్ని తరివేస్తారా ఈ దరిద్ర గుట్టు ముఖం కోడలా దిక్కు దివడం కుక్క మన కోడలా నీతి చేసిన కూరి కుక్క మన కోడలా నీ కోడలు కాకపోతే నా కోడలు అవును లక్ష్మి నా కోడలు మంగళసూత్రం ముట్టి ప్రమాణం చేశాను ఆ మంగళసూత్రం కట్టింది నేను నా పరువు కోసం దాని తండ్రి కోసం సిద్ధంగా ఉన్నా కట్టుకున్న ఇల్లు నడవలసిన మాట నాది కట్టుకున్న భర్తను ఎదురించి మాట్లాడావు పళ్ళు రాలి జాగ్రత్త రాలితే రాలేదు కానీ ఇంట్లో అడుగు పెట్టిన కోడల్ని మాత్రం వెళ్ళగొట్టకండి మన అబ్బాయి కోరి ప్రేమించి పెళ్ళి అడిగి పెళ్ళాం దాన్ని బయటికి తరివేరా చెప్పింది వినపడిందా చూడా అవును నాకు కాదు మీకే అంత పొగరా ఇంట్లోంచి గెంటేస్తాను సుమా అంతా తీరింది కన్న కొడుకుని ద్రోహం చేసి ఇంటికి వచ్చిన కోడల్నే గెంటుతున్నారు దిక్కు మొక్కు లేకుండా మీ పంచన పడి ఉండే మేనల్లుడు ఒక లెక్క నోర్మి రాస్కల్ రాస్కల్ ఇవిగో నీ డొక్కు గారి తాళాలు తీసుకెళ్ళు నీకో సలాం నీ డొక్కు గారికో సలాం నాకు నాకు పారే ఆశ నీ ముఖానికి అది ఒక్కటే లోటు నీదొక పూచిక పుల్ల కూడా నా దగ్గర లేదు చచ్చిపోతూ మా అమ్మ మీకు అప్ప చెప్పిందో పని పాటు లేకుండా ఇన్నాళ్ళు ఇంట్లో కూర్చుని మేసిందో చదువు సంధ్య లేకుండా మరి నేను చేసిందో ఉద్ధరించావు ఏమిటో నువ్వు చేసింది బ్రతుకు తెలుగు తెలియని వెతకు కూడా పౌరుషమే కదులు గింటించబడతాను కదిలి బాగా బ్రతుకుతాను నీతి నిజాయితీతో బ్రతుకుతాను కష్టపడి సంపాదించిన డబ్బుతో బ్రతుకుతాను కానీ ఒక్కటి నీలాంటి ఎంగులు కుట్టినే మామయ్య ఉన్నాడని బాధపడుతున్నాను ఇక ఇంట్లో ఒక మెతుకు కూడా ముట్టను నేను కాదు కదా వీధిలో కొక్కు కూడా ముట్టు కదా ఇక్కడికి పోతారా పోరా రంగయ్య ఎందుకలా వాతలేసిన గుట్లా కేకలేస్తా మాకు దారి తెలుసు రామా పోదాం ఒక నిమిషం ఇక్కడ ఉండండి ఇప్పుడే వస్తాను
ఇంటి మనం మకా మార్చేస్తున్నాం అత్తయ్య. అవును, ఆ లక్ష్మిని వెనకేసుకొచ్చానని నన్ను కూడా ఇంటి నుంచి బయటకు పొమ్మన్నాడు మావయ్య. చిన్ననాటి నుండి నిన్ను చేరదీసి పెంచి పెద్ద చేసి ఇవాళ నిన్ను పొమ్మన్నారా? ఎక్కడికి వెళ్తున్నావు నాయన? నా మాటకి వెళ్ళే అత్తయ్య, నేను ఎక్కడికన్నా పోతాను. ఆ లక్ష్మి ఎక్కడికి వెళ్తుంది చెప్పు. పాపం ఏ దిక్కు లేకుండా పోయింది. నాయన కోదండ, ఓ పని చేస్తావా? ఏమిటత్తయ్య? మీ మామయ్య కోపం చల్లారిన తర్వాత కాళ్ళా వెళ్ళ పడి ఎలాగో ప్రతిమాని దారికి తీసుకొస్తా. అందాక లక్ష్మిని మొన్న అతి బకాయి పడ్డారని ఇల్లు ఖాళీ చేయించావే, ఆ ఇల్లు లేదు. బ్రతికించావత్తయ్య, ఆ తాళాలు ఎలా కరే? ఈ డబ్బు కూడా దగ్గర ఉంచుకో. వస్తానత్తయ్య. కోదండ, లక్ష్మిని జాగ్రత్తగా చూస్తున్నాయన? అలాగే అత్తయ్య. నా పెట్టి అక్కడ పెట్టు. ఇందులో నా బట్టలు ఉన్నాయండి. పెట్టమంటే ఈ బట్టలు మీకు పట్టవుగా? మర్యాదగా పెడతావా? కట్టిన బట్టలు కూడా ఇప్పించి బయటికి కట్టించబట్టావా? కట్టుకున్న బట్టలు బావ అన్నాడంటే తప్పలేదు. గుళ్ళే మింగేసే మీకు లింగం ఒక లెక్క అని. యు ఫుల్ పెట్టగా ఏమిటి ఆలోచిస్తున్నావు? ఇక్కడుంటే లోకం అపవాదులేసి ఆడిపోసుకుంటుంది. పల్లెకు వెళ్ళావా? కొండడు అవమానం చేసి కానీ విడిచిపెట్టాడు. ఏం చేస్తావు? ఎక్కడికి వెళ్తాం? ఆడదానికి తోడు నీడా తాళి కట్టిన భర్త లే. అతని దగ్గరికే వెళ్ళి వెంటనే బయలుదేరు. మనం మకా ఎలాగో పల్లెకి మార్చేయాలనుకుంటున్నాక అక్కడి నుంచి సరాసరి నీ దగ్గరకు వచ్చేస్తాను. తప్పకుండా వస్తారు కదూ? రాకుండా ఎలా ఉంటాను? వస్తాను. ఏ కాలేజీలో చదువుతున్నారో చెప్పకపోతే ఎలాగ చెప్తామా?
సముద్రంలో ఎక్కడిని వెతికేది? ఎటు చూసినా అయోమయంగా కనిపిస్తుంది. తెలియని భాష, తెలియని ఊరు, ఎక్కడికి వెళ్ళేది, ఏం చేసేది? నడిచి నడిచి కాళ్ళు తేలిపోతున్నాయి, నీరసంతో తూలిపోతున్నాను. ఇలా ఆకలి దప్పులతో అలమటిస్తూ ఎంతకాలం వెతికేది? ఊరికి పోవటానికి చేతిలో చిల్లిగవ్వలేదు, తిరిగి పోవటానికి మనసు ఒప్పటం లేదు. భగవంతుడా, ఏం చేస్తావు? నీదే భారం. ఎంత ఘోరం, ఎంత అక్రమం! నాన్న ఇంత కిరాతకుడవుతాడని కళ్ళ కూడా అనుకోలేదు. నా లక్ష్మి ఎక్కడ పోయింది, ఏమైంది? అదే అర్థం కావట్లేదు. ఎక్కడికి వెళ్ళిందో ఏమిటో, వెళ్ళి వెతుకుదాం పద. ఎంత లక్షణంగా ఉన్నావో, చూడ్డానికి నా రెండు కళ్ళు తాళడం లేదు. పాప, ఆడుతూ పాడుతూ ఉండాల్సిన వయసులో నీకు కష్టాలా? విచారించకమ్మా, విచారించదు. కష్టాలు కాపురం ఉండవులే. శంకరం గారు ఈ ఊళ్ళోనేగా ఉన్నారు, ఇక్కడికే పిలిపిస్తాను. నువ్వేం బెంగ పెట్టుకో, వెళ్ళి కాస్త విశ్రాంతి తీసుకో. సుందరి, సుందరి, గది చూపించమ్మా. వెళ్ళమ్మా. రామ్మా. ఇదేని గది, బాగుందా? నా గదే. అవును, చూసివా, ఇదే వీళ్ళు నాకు చేసే ఉపకారం. నా ప్రాణం పోయినా నేను ఒప్పుకోను, ఇంట్లో ఒక క్షణం ఉండదు. తెరవండి, తెరవండి, నేను ఇక్కడ ఉండను. తెరవండి తలుపు. అయ్యో భగవంతుడా, ఇదే గ్రహచారం తండ్రి. నన్ను ఈ నరక కూపంలో పడేసావా? వీళ్ళు బంధువులు కాదు, రాక్షసులు, రాక్షసులు. ఇప్పుడు నేనేం చేసేది? ఇప్పుడు నేనేం చేసేది? అదిగో అక్కడే అర్ధరాత్రి గుడిసెకు నిప్పంటించాడు. ముసలి సుబ్బయ్యను మంటల్లో త్రోసి మంచి చేశారు. ఒళ్ళంతా కాలిపోయి లక్ష్మి వాళ్ళు ప్రాణాలు వదిలాడు. ఆ చావు పగవాళ్ళు కూడా వద్దు. అది చావా? చావు కాదు, హత్య. పెదవి కదపలేని పేదవానిపై అధికార మదంతో ధనవంతులు జరిపే దౌర్జన్యం. అది చావు కాదు, హత్య, కూని. తలుచుకుంటే గుండె నీరైపోతుంది. ఇంత మహాపాపానికి వడిగట్టే వాళ్ళు కూడా మనుషుల్లో ఉన్నారా? వాళ్ళు మనుషుల, ముమ్మాటికి కాదు, రాక్షసులు. దయా దాక్షిణ్యం, కరుణా కనికరం పిసరంత కూడా కనిపించని పిశాచులు. పసి వాళ్ళ ఆశలు కూల్చి, వాళ్ళ రక్తాలు పీల్చి, వాళ్ళ గోరీల మీద కథన తొక్కే కటిక రక్కసులు, రాక్షసులు. పెద్దవాళ్ళట పెద్దవాళ్ళు, వాళ్ళ అంత చూడాలి, వాళ్ళ కళ్ళు తెరిపించాలి. నాన్న. ఏమోయ్, పరీక్షలు పూర్తయ్యాయా? పరీక్ష, పరీక్షలకే. ఇది మీకు నాకు విషమ పరీక్ష నాన్నగారు. ఏమిటో ఆ మాటలు, తాగొచ్చావా? తాగే వచ్చాను. కసి తీరా మీరు పోసిన గరళం కడుపు నిండా తాగే నాన్నగారు. దిక్కు లేకుండా మన ఇంటికి వచ్చిన లక్ష్మిని, నా భార్యను వెళ్ళగొట్టాను. వెళ్ళగొట్టక పిలిచి పీఠం వేస్తానటో? ఇదే ఇల్లా సత్రమా, దిక్కుమాలి వాళ్ళందరినీ చేర్చుకోవడానికి? మన వంశం ఏమిటి, మన గౌరవం ఏమిటి, మన తాపత ఏమిటి? శంకరం, నా మాట విని ఈ వెరివెరి వేషాలన్నీ మానేరా? నీకోసం చక్కని సంబంధం చూశా. 10 లక్షల ఆస్తితో వస్తుందిరా రత్నం లాంటి పిల్ల. ఇంకో పిల్ల నాక, పెళ్లి మీద పెళ్ళ. ఇందుకోసమైనా సుబ్బయ్య మామ ఇల్లు తగలబెట్టారు? ఇందుకోసమైనా ఆ పుణ్యాత్ముని పొట్ట పెట్టుకున్నారు? మీరు మనుషులు కాదు, మీలో మానవత్వం లేదు. మీలాంటి కిరాతకుల మధ్య సిరి సంపదలతో తొలుతోగే కంటే, మీలాంటి దురాశ పిశాచాలతో పంచపక్ష పరవానాలు తిరగకంటే బిచ్చం ఎత్తుకోవటం మేలు, చావటం మేలు. మేలైతే చావోయ్, రుణం తీరిందని స్నానం చేస్తా. కనికరం కనిపించని మీ కడుపున కొడుకునే పుట్టే కంటే ఎక్కడో దిక్కులేని కుక్కనే పుట్టుంటే బాగుంది. మీరు చేసిన మహాఘోరాలు చూడకుండా ఈ పాపి స్టిక్కు పోయినా బాగుంది. నువ్వట నాకు నిట్టు నేర్పేది,
ना इष्ट अड़गर मिलोड़ नैने अड़गानी दर डुदी पलकबड़ी परम प्रतिष्ठल वंदला पेदल गुंडल चीलि आ रक्त तो पनीर चलो वेलकल पेदल कंडल पिंट कारे आ चत कल में का कड़को लक्षला अमायक एड़पी वार काचे आ कन्नी तो कोल कटी जल क्रीडल आड़को नड़ बैठक इंटर गौरव अखर् वंश प्रतिष्ठ लक्ष्य ले तंड्री मट को विवेवर दुर्दा ये एट पड़े एड़ो एड़ नड़ बैठक अम्मा इंत पंच पुस्त मट्टी प्रमाण सेवे पेमटी मत कोसम पुस्त पी पेड़ पुला पारेवम शंकर यदार वंशं कुलं जाति प्रतिष्ठा अमाय मातल चाप अत्याचार अमायक ने पीड़े घोर किरातों ने हतं चेसी लोकहित रक्त पारी पेरकोनी इंट इटरा मार पेदवा रक्त नुखल दया दाक्षिण्य करुणा कंस का बल्लकाड़ा इधु बल्लकाड़ कठोर कर्कश रक्कस निरंकुश निष्ठ पिशाचा सरसम गोरी रम्मे अला पारपते पुण्य उ नलरी पे अलरी असल अल्ला नीदा नादा अर्धरात्रि इंपे अंदर पड़ मा मैया दिखे अतवारी मावगार मेड पट्टी गिंटार मारी वृत्या इकड़कोचा तिगना एंत बतिना वारी जाड़ अट आकली बाध इटू बाधा भरी चावबोते मुसलि मुसल नीसकोची नरक पड़े बाबू नी बिड इलां अवस्थ पड़तेवारा से इलांट परस्थित चिंटे प्रवर्तवारा भार्य मिम्मली वेतुकुंटे वच्चि इलांटि नरकंलो चिक्कुकुंटे मीरु चूस्तू ऊरुकुनेवारा चालम्मा चालु विन्नेनु अम्मा ना कळ्ळु तिरिपिंचावु तल्लि चेल्लम्मा ना वल्ल नीकें कावालो चेप्पु एं चेयालो चेप्पु नन्नि नरक नुंचि तप्पिंचन्नय्य ई पोडु प्रपंचंलो ब्रतिकि लाभं लेदु एक्कडिकैना पोयिना जीवितान्नि अंतं चेसुकुंटानु अंत मात अनुकु तल्लि अंत मात अनुकु
ఇలాంటి పుణ్యవతులు ఉండబట్టే ఈ లోకం నడుస్తుంది. ఇక్కడ అమ్మా నువ్వు బ్రతికుండాలి తల్లి, ఆదర్శంగా బ్రతికుండాలి. మా ఇంటికి రా, నీ భర్త ఎక్కడున్నా వెతికి తెచ్చే పూచి నాది. నాతో రా అమ్మా, రా తల్లి. అదే మరేం లేదు, గది నిండా నల్లులు దోమలును. కాసేపు వెన్నెలు అలా కులాసాగా తిరిగొద్దామని బయలుదేరారా? బాగుంది, మీరు ఒక్కరే వెళ్ళండి, ఆ అమ్మ ఇక్కడే ఉండని. అరగంటలో తిరిగి రావు. వీల్లేదు, అదే బయటకు వెళ్ళడానికి వీల్లేదు. రామ్మా అన్యాయం అయ్యగారు, అన్యాయం. అయ్యగారు లేదు, కోయ్య గారు లేదు, అది ఆగండి, దగ్గరకు వచ్చారా మీ పతనైపోతుంది. జాగ్రత్త, మీ గుట్టుబట్లన్నీ నా గుప్పెట్లో ఉన్నాయి. తలుచుకున్నానంటే మిమ్మల్ని అందరూ ఒక క్షణంలో శ్రీకృష్ణ జన్మస్థానం పంపిస్తా. రామ్మ దున్నుపోతంలాగా నా ఎదురుగెందుకు నిలబడ్డారు, వెళ్ళండి. ఒరే పరాబ్రహ్మ, నేను ఒక మట్టి కొట్ట, నీ ఇంక పీరిగెలా, ఇన్నాళ్ళు నా ఇంటికి వచ్చి నా నోట్లోనే మట్టి కొట్టావు కదరా బ్రహ్మ. ఎవరో ఎనుగు, ఇదే నీ బాబుగారు గడిగిన సత్రం అనుకున్నా? లేలే అయ్యా, ఉండి నీ పని చెప్తా. సత్రం కదో సత్రం. రే తమ్ముడు, ఎలాగో పోసావు గనక మరొక్క బిందె నీటి తీసుకురారా, ఆ చేతనే సబ్బు నూనె శ్రీకా కూడా తీసుకురా, తలంటుకోవాలి. ఏ చెవలే అబ్బాయి, అభ్యాగతి స్వయం విష్ణు అని వెయ్యి కళ్ళతో అభ్యాగతుల రాకకు నిరాహారులై నిరీక్షించే పుణ్యాత్ములు పుట్టిన భూమి ఇది. అతిథుల్ని ఆదరంతో ఆహ్వానించి వారిని ఆరగింపచేసి గాని అన్నం ముట్టని ధర్మాత్ములు పుట్టిన దేశమా ఇది. అఖిల భూమండలానికి ఆధ్యాత్మిక భిక్ష పెట్టి అహం బ్రహ్మ అనే అణువులో అమరత్వాన్ని చూసిన ఆర్యావర్తమా ఇది. అర్ధరాత్రి దాటకుండానే వాళ్ళింటికి వచ్చారే. ఇదెవరు చిచి, ఇదే సంసార కొంప సారి కొంప, ఊళ్ళో తిరిగి తిరుగుడు తలకి ఇంటికి కూడా ఇచ్చుకొచ్చారు. నోర్మయ్య ఏమిటా మతిలేని మాటలు, ఎవరనుకున్నావు? నా చెల్లెలే. చెల్లిలా? ఏ అమ్మకు పుట్టిందండి, చెప్పుకోవడం సిగ్గుపడలేదు. ఎవరితే నువ్వు, ముందు అతను వెళ్తావాలేదా? పారిజాతం, ఈ ఇంటికి యజమాన్నే నేను, నీకు తాళి కట్టిన భర్తని. నా మాట మర్యాద కాస్త నిలబెట్టి. ఈ మొహారికి అదొకటే లోటు, మర్యాదట మర్యాద. పోగిరి తిరుగుడు తిరిగా మీకు మర్యాద ఒకటి. ఈ కోనసీమ కోమలాంగి నాకు వద్దురా బాబో అంటే విన్నాడా మా నాన్న? ఏరి కూరి కోడలుగా తెచ్చుకుని నా నెత్తి నెక్కించాడు. పారిజాతం, భగవంతుడు నీకు పిసరంత బుద్ధి పెట్టకపోయినా భార్య నాలుగు మటుకు పెట్టాడే. లేట్లే రామ్మా. ఏ మరదల పిల్ల, నాలిక పిడతగట్టుకుపోతుండే, ఒక కాయ కొట్టిస్తా? ఏ తాగిన కళ్ళు నిన్ను తాలేదా? సరసాలాడుతుండవే సరసాలు. పొద్దుటి నుంచి కానీ పోలి పడలేదు, ముందు డబ్బులు అక్కడ పెట్టు. డబ్బు ఇచ్చే డబ్బు మనకు ఉండి అడిగితేగా, నువ్వు కొట్టిస్తావా నన్ను కొట్టుకోమంటావా? ఏ ఊరెళ్ళి పారిపోతానేటే కొట్టి పీడే ఉండేది. ఏం కోపరా పిల్లకి, ఏం కోపరా? పంచదార పోసినట్టుండదే, భలే తీయగా ఉండదు కదా. వస్తా. ఎప్పుడు వస్తుందా గారు పోయే కాలం, నాకు మిర్చిపడుతున్నాడు. ఎవరు? నేనా? మీరా? ఎప్పుడు వచ్చారు? మీకోసం చూసి చూసి నా కళ్ళు కాయలు కాసాయి. ఆ కాయలేనా ఇవన్నీ, చాలా పెద్దవే. వెతకారానికి ఏం కానీ
లక్ష్మి సంగతి ఏమైనా తెలిసిందా? నీ బావగారు ఏరి ఏం చెప్పమంటావ్? వాళ్ళ కోసం తిరిగి తిరిగి కాళ్ళు అరిగిపోయి ఎక్కడా కనిపించలేదు. బ్రతుకు జీవుడాన్ని నీ దగ్గరికి వచ్చి పడ్డాను. ఎందుకు రావు? పెళ్లి కొడక అంటే పళ్ళుడు పెళ్లి ముసల్లకే పరిగెత్తుకుంటూ వస్తుంది. నువ్వు వస్తావని ఎన్ని ముహూర్తాలు పెట్టించానో తెలుసా? అన్ని తప్పిపోయాయి. ముహూర్తాలకేం కానీ, ఇదిగో నిన్ను రేపే పెళ్లి చేసుకుంటాను. నీ వాళ్ళతో చెప్పి అన్ని సిద్ధం చేయించు. నిజంగా? నిజంగా. ఏడుస్తూనే నా కొంపకు అగ్గి పెట్టావు. ఇక నవ్వుతే ఉంది, లోకం భస్మం అయిపోదు. వెళ్ళి వెళ్ళు, పక్కన పరు. ఎందుకే లక్ష్మి మీద అలా విరుచుపడతావు? పాపం కష్టాల్లో ఉన్న పిల్ల మీద నీకు ఎందుకే ఇంత కసి? మీరు నాతో తగు దిగుతారని? మహాజనులారా, క్షణక్షణానికి ముందుకు సాగే ఈ రోజుల్లో వెనకడుగు వేయడం అవివేకం. ప్రజా సౌఖ్యం, శాంతి సౌభాగ్యాలే పరమావధిగా అహోరాత్రాలు పాటుపడుతుంటే వెన్ను పాటుపడిచే సోదరులు మన ప్రగతిని నిరోధిస్తున్నారు. అమాయకుల్ని నమ్మించి మారుదారులు పట్టించి దేశాన్ని కల్లోలంలో ముంచుతున్నారు. పరమార్థం మాట మరచి పెద్దలు కూడా పార్టీలుగా ముఠాలుగా తయారై మన నిర్మాణ కార్యక్రమాలు, మహత్తర పథకాలు, బ్రహ్మాండమయ ప్రణాళికలు నెరవేరకుండా చేసి కాలచక్రాన్ని వెనక్కి నడపాలని చూస్తున్నారు. సోదర సోదరీమణులారా, నా మాట వినండి, మాయ మాటలకు మోసపోకండి, ముందు తూపుతో ఆలోచించండి. ఇదే నా ప్రార్థన. జై హింద్. అమ్మా భారత మాత, చూశావా? నీ కడుపున పుట్టిన బిడ్డల అవస్థ చూశావా? అన్నదమ్ములు స్వార్థంతో కొట్టుకు చస్తున్నారు. పదవీ వ్యామోహంలో పడి నీ సౌభాగ్య సంపదలను కాల్చి మసి చేస్తున్నారు. ఇదంతా కళ్ళారా చూస్తూ ఊరుకున్నావా తల్లి? ఆ భగవంతుణ్ణి 10 సార్లు అవతారం ఎత్తించావే, నాన కబీర్ బాపూజీ లాంటి పుణ్యమూర్తుల్ని కన్నావే, ఇంకా ఒక్క మహాత్ముణ్ణి కనలేవా తల్లి? కృష్ణ, నీ సుదర్శన చక్రాన్ని గిరగిరా మరొక్కసారి పంపు. పరశురామ, నీ గంట గొడ్డల్ని చకచకలాడుతూ మరొక్కసారి కదలని. బాపూజీ, నీ బోసినవుతో అహింసా సిద్ధాంతాన్ని, శాంతి సందేశాన్ని దేశ దేశాలకు అందించావే, ఆ అభయహస్తం మరొక్కసారి కనబడని. కూల
దిక్కు ముక్కు లేక ఎక్కడ తిరుగుతున్నాడు? ఏ ఎండలో ఏ వానలో పడి ఏడుస్తున్నాడు? ఇంటికి దీపంలా పుట్టాడు, వాడికి గది పట్టింది, అంతా నా కర్మ. ఏ జన్మన ఏ తల్లి కొడుకులు గెడబాటు చేశాను. ఏడుపు కాక ఇంకేముంది? ఇటు కన్న కొడుకు, అటు పెంచిన మేనలుడు, ఇద్దరు దూరం అయ్యారు. లంకర్త ఇంట్లో మీరు నేను ఎందుకు వచ్చిన మాట పట్టింపులు ఇవి చెప్పండి. ఈనాటి దాకా ఇంట్లో ఎవరికి తల వంచుకునే అవసరం లేదు. సర్వనాశనం జరిగినా సరే సాంప్రదాయం తప్పని ఇల్లిది. తెలుసా, వంశ ప్రతిష్టాకుల గౌరవం కంటే కన్న కొడుకే కాదు, కట్టుకున్న భార్య కూడా ఎక్కువేం కాదు. భగవంతుడా, నా కొడుకు నేను చూడలేనా? ఎవరయ్యా నువ్వు? కడుపులో ఎరకలు పరిగెడుతున్నాయా? ఆకలిగా ఉందా? పోయి అన్నం తిను. అన్నం కడుపారా తిన్న అన్నం, కడుపారా కన్నా అమ్మ, అమ్మ కన్నా అన్నమే ముఖ్యం. అందుకనే అన్నారోయ్ అన్నమే పరబ్రహ్మ స్వరూపం అని. అదే మన పేరు రాయ్, పరబ్రహ్మం. అయితే నువ్వు నాకు చచ్చినట్టు అన్నం పెట్టి తీరాలి. ఎందుకు? ఎందుకంటావా? దానికోసమే కదా ఈ లోకంలో ఈ బాగులాట అంటాను. చేత ఒకటిది, మేత ఒకటిది, విత్తు నాటేవాడొకడు, ఎత్తుకెళ్లేవాడొకడు, మాట ఒకటిది, సాపాటు ఒకటిది, అలువుణ్ణి బలువుడు, బలువుణ్ణి బ్రహ్మదేవుడు, ఇలాగ ఒకరి బుర్ర మీద ఒకరు టోపీలు పెట్టడమే కదో. అయితే ఇప్పుడు నువ్వు నా బుర్ర మీద టోపీ పెడతానంటావు? అసలు నీకు బుర్ర ఉంటాయిగా? ఐఎమ్ సారీ, బుర్ర ఉంది కానీ లోపల సరుకు నిల్లని. ముందు అన్నం పెట్టవయ్యా. అన్నమే నేను జేబులో వేసుకొస్తానంటయ్యా, నీ పిచ్చి గాని. ఇందా ఈ రూపాయి తీసుకెళ్ళు, ఏదైనా హోటల్కి వెళ్ళి భోంచే. రూపాయి తండ్రికి కొడుక్కి, భార్యకి భర్తకి, అన్నకి తమ్ముడికి మధ్య విభేదాలు కల్పించి విడదీసే జగడాల మారి, దీనికి సలాం. ఇది నీ జబిలోనే ఉంది. భలేగా మాట్లాడుతున్నావు. నీ పేరేమిటి తమ్ముడు? నువ్వు నా పేరేంటివా అన్నయ్య? పేరు పెసరగింజ. అన్నం పెట్టే దమ్ముందా? అయితే నీకు అన్నమే కావాలంటావు. నాతో మా ఇంటికి రా. పదా. అయితే నీకు మా వారికి ఏ సంబంధం లేదంటావు. భగవంతుని సాక్షిగా మీ వారు నాకు తండ్రి సమానం. నేను ఇంతవరకు ఏ పాపం చేశారని దమయంతి సీతా సావిత్రుల కథలు విన్నాను. నేను వారిలాగే బ్రతకాలని కోరుకుంటున్నాను. అయితే మా వారు నన్ను చూడగానే అలా మండిపడతారేమో ఎప్పుడు? తప్పు మీదేనమ్మా. ఏం చమత్కారమే, చలచలగా తప్పు నా మీదకే దోస్తున్నావు. అవునమ్మా, మీకు చెప్పేటంత దాని కాదు. అయినా తల్లి వంటి వారు అన్నం పెట్టి ఆదరిస్తున్నారు. మీరేమీ అనుకోకపోతే ఒక మాట చెప్తాను, మీ మనసు చాలా మంచిది కానీ నోరు ఏమన్నా కసరకండి. నిజం చెప్తున్నా, మగవారు పాడైనా బాగుపడినా మనమే కారణం. వాళ్ళని అనుసరించి మనం నడుస్తే మనల్ని అనుసరించి వాళ్ళు నడుస్తారు. ఇంట్లో శాంతి సుఖం కరువైతే వాళ్ళు తప్పకుండా వీధిని పడతారు. ఆలుమగలు అన్యోన్యంగా ఉంటే సంసారం స్వర్గంగా మారుతుంది. తెలివేందానివే. సరే, నీ మాట పాటించి చూస్తాను ఏమవుతుంది. సరే వెళ్ళి భోంచేయి. వస్తున్నామా? కూర్చో, కూర్చుంటా. లక్ష్మి, లక్ష్మి. ఎవరు? పాపం ఆకలంటే ఇంటికి తీసుకొచ్చాను, కొంచెం అన్నం పెట్టు. Thank you.
ఇదిగో నాయన అన్న అన్నం పెట్టి ఎలా చూస్తావా దిష్టి పెడతావా స్వామి స్వామి నేనే సన్యాసిగాని అనుకున్నావా గుండు కొట్టించి గుండెలు కట్టలేదే నూరు పాళ్ళ సంసారని సంసారని నేను నీ దైవాన్న తప్పు తప్పు లెంపలు వేసుకో పుక్కి నుంచి పన్నీటితో నోరు కడుక్కో పాపం పాపం అయ్యయ్యో ఏమిటిలా మారిపోయా ఏమిటి మతిలేని మాటలు నావేమో ఒక్కసారి చూడండి నేను మీ లక్ష్మిని మీరు కట్టిన నల్లపూసలు ఈ తాళి 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 కాదది సీలు ఈ బ్రతుకు భాగ్యం స్వేచ్ఛ స్వాతంత్రం కట్టకట్టి నొక్కి పట్టే ముద్ర నల్లపూసలు ఈ ఇసుకలో తయారైన నల్లపూసలు మీరు ఇసుకలో కలిసేంత వరకు మీ మెడ చుట్టూ ఉరిపోస్తూ ఉండి తీరాల్సిందే అచ్చన ఉడయా వీరు బ్రతికున్న ఈ క్రాక్ నీ భర్త గాడ్ హెల్ప్ యూ పరిజాతం హెల్ప్ ప్లీజ్ నెల రాజా అలిగే వేళ నెల రాజా అలిగే హెల్త్ ఇన్స్పెక్టర్ ఆగాలి ఆగాలి కోపం తాపం శాంతం భూషణం భోషాణం కాదు అవును కానీ ఎవరయ్యా ఆ పిల్ల మీ ఇంట్లో రాత్రంతా నా ప్రాణాలు తోడేస్తూ పీడించండి పెళ్లి పెడాకులు మొగుడు మొద్దు ఉంటాయో లేదా అరే రే అమ్మాయి చాలా మంచిదయ్యా మహా ఉత్తమరాలు నీకు తెలీదు లక్ష్మి
లక్ష్మి ఉత్తమరాలంటయా నీ మొహం? ఎవరు చెప్పాడయా లక్ష్మి ఉత్తమరాలని? ఉత్త గయ్యాలి, మహా చెడ్డది, గడ్డుది, బలపక్షం చూపించే వంచకి. నిన్న నా దగ్గర, ఇవాళ నీ దగ్గర, రేపు మరొకటి దగ్గర కురుకుతూ కాళ్ళు నిలవని చెంచర. అలాంటి దాన్ని ఉత్తమరాలంటా నీకు బుద్ధి లేదు? ఐ మీన్ యువర్ వైఫ్. ఐ మీన్ నారాయణ్ స్వామి. అది గాని నా కంటపడిందా? జుత్తు పట్టుకొని కోర్టు గీడ్చుకెళ్లి 420 కేసు బనాయించి వకాల్తీ నీకు ఇస్తాను. వాదిస్తావా? వాదిస్తానైనా, వాదిస్తా. బాగా నెత్తికెక్కింది తెక్క. కుక్క మొక్కు, లేకపోతే కక్కిన మాట మళ్ళీ నోట్లో కుక్కిస్తాను. మొక్కు. మొక్కుతానైనా, మొక్కుతా. వదులు. వదులుగా ఉందా? గట్టిగా పట్టుకో. అయ్యో అయ్యో, ఇప్పుడు చెప్పు ఎవరికి తెక్క, నీకా నాకా? అవి నాకే నాకే. నేను తెక్కండి, నువ్వు శంకరయ్య. ఇద్దరం కలిస్తే తెక్క శంకరయ్య. అది దునియా హయ్యకు పహగలు కహన హంభి పహగలు తుంభి పహగలు. ఒకసారి చూడు, నేను పరాబ్రహ్మనేనా? ఏమైనా మారిపోయానా? అంతా సరిగ్గా ఉందా? హెచ్చు తగిలేం లేవు కదా? అన్నావు మళ్ళేను 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 అంటున్నారే, మతిపోయిందా? పోయింది మతిపోయింది. అతను చూసి నా మతి, నన్ను చూసి నీ మతి, పూర్తిగా పోయినట్లే పోయినట్లే. అమ్మా లక్ష్మి, నీకు మా ప్రతికు నవ్వులాటగా ఉంది. కాదమ్మా, నీ ఆయనది పిచ్చి కాదు. అతని మాటల్లో ఒక పద్ధతి, రీతి, లాజిక్ ఉంది. మనస్సు విరిగి బ్రతుకు మీద విరక్తి కలిగినప్పుడు వచ్చే మాటలది. అయితే ఏం చేయమంటారు ఇప్పుడు? మర్చిపోయిన పాత సంగతులన్నీ గుర్తుకు తెచ్చి మళ్ళీ అతనికి బ్రతుకు మీద ఆశ కలిగేటట్టు చేయగలిగితే. అలా చేయాలంటే మా ఊరు తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళాలమ్మా, తప్పకుండా తీసుకెళ్ళాలి. కానీ ఇంతమందిని అడలు కొట్టిస్తున్నాడే, ఒంటరిదానం ఎలా సముదాయించగలవా అని. అన్నిటికీ అభగవంతుడే ఉన్నాడు. మీరిద్దరూ దీవించండి లక్ష్మి. మళ్ళీ వచ్చావు ఏమిటి నాటకం? పాలు తెస్తావు, తాగమంటావు, నేను చంటి బాబు అనుకున్నావు, నువ్వు మా అమ్మని అనుకున్నావు, ఏమిటి నాటకం? ఎవరున్నావు? ముందుకు ఏడుస్తా? రాత్రి తెల్లవారు నన్ను ఇక్కడ కత్తి పడేసి ఏడిపించింది చాలు, మళ్ళీ దానికి వచ్చావు, ఏమిటి నీ అభిప్రాయం? చెప్తానండి సావకాశంగా, ముందే పాలు తీసుకోండి. నేను ఇక్కడ ఉండవు, ఒక్క క్షణం కూడా ఉండవు. మనిషి ముఖం చూస్తే నాకు అసహ్యం. తాచుపాముకు ఒక్క తలలోనే ఉంటుంది, కానీ నిలువు నిలువు నా నిండుంటుంది మనిషికి విషం. నరుడంటే నాకు భయం. నేను పారిపోతాను, దూరంగా పారిపోతాను, నరుడి కంటపడకుండా పారిపోతాను. మీ నీడ మీ వెంట రాకుండా మంచుగా ఎక్కడికి వెళ్తాను? ఎక్కడికి వెళ్తాను? ప్రశాంతమైన ఆ నీలి కొండలు, ఆ పూల తోటలు, ఆ సెలయేళ్ళు. పూల తోటలు, ఎక్కడుంది? ఎక్కడుంది ఆ చోటు? అక్కడికి వెళ్తారా? అవును, తప్పకుండా వెళ్తాను. కానీ నిన్ను మాత్రం రానివ్వను. నేను తీసుకువెళ్ళకపోతే ఎలా వెళ్తారు? కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక క్షణం కూడా ఉండనివ్వను సుమా. పద. రుచి గటి రాత్రి కదిలెలెలెమ్మా, కన్నీటి కాపురము మారెనుమా, కన్నీటి కాపురము మారెనుమా. అదరక బెదరక నీవు పదమ్మా, బెదరక ముందుకు పదవమ్మా. అదరక బెదరక నీవు పదమ్మా, బెదరక ముందుకు పదవమ్మా. సాధించి గురిని పొందివరుని, మనవే నీవు మానిని, పతితో మనుమమానిని. అదరక బెదరక నీవు పదమ్మా, బెదరక ముందుకు పదవమ్మా. ఆర్యనారి అనసూయ హల్య సీతాభూమా తల తలువా,
ఆర్య నారి అనసూయ హల్య సీతాభూమ తల తలువ సూర్య చంద్ర ముక్కోటి దేవుల సూర్య చంద్ర ముక్కోటి దేవుల అభయహస్తములు నిలువ దేవి సేవయందే నీ భావి త్రోవయుందే దేవి సేవయందే నీ భావి త్రోవయుందే ఈ విచారమిక విడుమా అదరక బెదరక నీవు పదమ్మ బెదరక ముందుకు పదవమ్మ గెలిచే సావిత్రిని తలచి సాగుమని మది వ్యధమరచి సావు గెలిచే సావిత్రిని తలచి సాగుమని మది వ్యధమరచి కతుల బ్రతుకులో సత్వ పరీక్ష సతుల బ్రతుకులో సత్వ పరీక్ష సాటి చూపు సతి దీక్ష సహనవతిగ నిలుమా సతి కులపు కళగమనుమా సహనవతిగ నిలుమా సతి కులపు కళగమనుమా కలత వీడి సుఖపడుమా అదరక బెదరక నీవు పదమ్మ బెదరక ముందుకు పదవమ్మ సాధించి గురిని పొందివరుని మనవే నీవు మానిని పతితో మనుమ మానిని అదరక బెదరక నీవు పదమ్మ బెదరక ముందుకు పదవమ్మ అదరక బెదరక నీవు పదమ్మ బెదరక ముందుకు పదవమ్మ మరదనావట బావరా బావ నీకు ఈ అమ్మాయి చూస్తే ఏమండి అంటుంది నువ్వు చూస్తే బావ అంటావు ఇద్దరు నాటకం ఆడుతున్నారా నాటకం బావా అదేంటి బావా నేను కూదండాన్ని నీకో దండవరా నాయనా నన్ను వదిలిపెట్టు బావా బా అన్నయ్య వాడిని గాబరా పెట్టు అసలే మట్టి చెడున్నారు ఈ ప్రదేశాలు చూసేనా మళ్ళీ మామూలు మనిషి అవుతారే అని తీసుకొచ్చాను నీలాంటి సాధ్యకి ఎలాంటి కష్టాలు వచ్చినాయమ్మా నిజంగా ఆ సావిత్రి అనసూలకి ఏమాత్రం తీసు విచారించు విచారించకు లక్ష్మి విచారించు కష్టాలు కాపురం ఉండవు కన్నీరు కాదు ఏమండి ఇంకో పాక వేయండి మీ బావగారు లక్ష్మి ఉంటారు పాకలు ఉండే కర్మ ఏమిటి బంగారం లాంటి బంగళా ఉండగా ఎవరు కట్టించారనుకున్నావు మా తాతగారి తాత కట్టించాడు ఇప్పుడే తాళం పాయలు కొట్టి తలుపు తీయను మెయిన్ హౌస్ మీది అవుట్ హౌస్ మాది మావగారికి తెలిస్తే ఏ తలగొట్టి మొలేస్తాడేమిటి బావా రా బావా మళ్ళీ ఆ మాట అన్నావా పళ్ళు రాలగొడతా జాగ్రత్త నాకేముందు అక్కర్లేదు నా శంకరాన్ని నాకు ఇవ్వండి నాకు ఇంకేమీ అక్కర్లేదు నా కొడుకుని నాకు ఇవ్వండి నాయన శంకరం ఎటు వెళ్ళిపోయావురా బాబు నాకు ఇంకేమీ అక్కర్లేదు నాకు ఇంకేమీ అక్కర్లేదు అబ్బాయి గారు ఎందుకైనా మంచిది మీ అబ్బాయి గారిని వెతికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే ఇక్కడికి మీరు మంది ఇవ్వడానికి వచ్చారా సలహా ఇవ్వడానికి వచ్చారా అబ్బాయి మంది ఇవ్వడానికే ఇస్తున్నా ఇస్తున్నా చూడండి మన పవిత్ర ప్రేమకు సాక్షిగా నిలిచి నీ పూల తోటను కళ్ళారా చూడండి ఏ బొమ్మ కదిలినా ఏ తీగ ఊగినా మన అనురాగ గీతమే వినిపిస్తుంది అదిగో ఆ మామిడి చెట్టు జ్ఞాపకం దాని కింద నీ కదా నేను తప్పు చేశానని పుస్తకట్టి శిక్షిస్తానన్నారు నీ హృదయం దొంగిలించానన్నారు
నేను లేని జీవితం నరకం ఉన్నాడు అదంతా మర్చిపోయాను ఇప్పుడు మనం గాలిలో మేడలు కడుతూ ఆనందంగా రోజులు గడిపాం భలే భలే బాగా దంచేసే ఉపన్యాసం చూడు నా మాట విని నువ్వు ఎలక్షన్స్ లో నిలబడు తప్పీ మనం గెలుస్తావు చూశారా ప్రశాంతమూర్తిని లోకాలను పాలించే చల్లని తల్లి ఈ తల్లి ముందే కదా నా మెళ్ళో తాళి కట్టారు మర్చిపోయారా తాళి కట్టానా మేలవాడలేదు పావడ ముఖమా పీడలా పట్టుకుని నన్ను వదలరా అదిగో ఆ నల్లని తల్లి ఆ చల్లని తల్లి ఆవిడని పట్టుకు ప్రార్థించు ఏమండి మొట్టమొదటిసారి మన పరిచయం
చిరు నవ్వుల నవవాసంతం విరదల్లెను నవనీతం తరుఛాయల గిరిలోయల వినిపించెను మధుగీతం అంది అందకపోయే ఆటలేలా బంధాల ఎందున ఆరాటమేలా పోదువేళ పారిపోదువేళ అంది అందని నాడే అందమెల్లా అంది బంధాలలో ఆనందమెల్లా వాదమేలాయే వాదమే జేబినే దొరికిపోతేనే పారిపోవలేనే కనులను కలిపి కలతను నిలిపి కదిలేదనంటే కుదరదులే బాసలు వేసి మోసము చేసి పోయేదనంటే వదలను మరేటనుకుంటున్నారు రాబోతుండేడు ముద్దుల మనవడు ఈ ఆస్తికంతా వారసుడు వారసుడు మనవడు కొండ బాబు అదెంత పని బాబు ఎవరు సెలవివ్వలే కానీ సిటికలో చేసి మరేను నీ కష్టాలు పడ్డా ఎన్ని బాధలు భరించావు నన్ను చేపట్టినందుకు చివరికి భగవంతుడు కూడా నీ మీద కోపం వచ్చిందనుకుంటాను అలా అనకండి భగవంతుడు మనల్ని కన్నెత్తి చూడబట్టి మనం మళ్ళీ కలుసుకోగలిగాం ఇక మన కష్టాలన్నీ కడితే ఎంత అల్ప సంతోషం లక్ష్మి నిజంగా స్త్రీలోకానికి ఆదర్శమూర్తి నిన్ను భార్యగా పొందిన నా జన్మ తరించింది లక్ష్మి లక్ష్మి ఇక మన బ్రతుకులో ఎడబాటన్న మాటే లేదు బ్రతికితే ఒకటిగా బ్రతుకుదాం మరణించినా ఒకటిగానే మరణిద్దాం చిచ్చి అవే మాటలు నీ పాదాల ముందు పసుపు కుంకుమంతో పోయే భాగ్యం కలిగితే నాకు అదే చాలు రాబోయ్ దొరా ఏమిటా దాగుడు మూతలు ఏమో బాబు భార్యాభర్తలు ఏకాంతంగా ఉన్నారు సడన్ గా ఎలా వస్తాను సంగతి సందర్భం మంచి సంగతులకేం గాని బావా అత్తే నీ మీద బెంగతో మంచం పెట్టి 24 గంటలు నీ కోసం పలవరిస్తుందట ఒకసారి వెళ్ళి చూసి రాకూడదు అవునండి అత్తేను ఒకసారి చూసిరండి అమ్మని చూడాలని నాకు మనసులో ఉంది కానీ ఆ ఇంటికి వెళ్ళనని ఒట్టు పెట్టుకున్నాను నవమాసాలు మోసిన కన్న తల్లి కంటే మీ ఒట్లెక్కువ వెళ్ళండి పాపం ఆ తల్లి ప్రాణం ఎంత తల్లడిల్లిపోతుందో వెళ్తాను అమ్మ కోసం మళ్ళీ ఆ గుమ్మంలో అడుగు పెడతాను కానీ నువ్వు ఒట్టి మనిషి కూడా కదే నేను వదిలి ఎలా వెళ్ళం వెళ్ళండి నాకేం భయం లేదు మన వాళ్ళంతా ఉన్నారుగా అవును బావా మేమంతా లేం వెళ్ళిరా సరే వెళ్తా ఓ నువ్వా ఇల్లు తల్లి మంచి మర్యాద అన్నిటిని ఒక తాపుతన్నేసిపోయావే మళ్ళీ ఏ మోగం పెట్టుకొచ్చావు అమ్మని చూద్దాం ఆ బొమ్మను వదిలేసావా అది కలలోని మాట మీ అమ్మను చూడటం కూడా కలలోని మాట మా అమ్మ ముఖం కూడా నేను చూడకూడదా ఊపిరి ఆడుతుండగా చూడలేవు ఊపిరి పోయినా చూడలేవు కనీసం ఆ శవాన్ని కూడా చూసే అవకాశం లేదు నాన్న ఇంకా మీ కసి తీరలేదా కసి కాదు పాడైపోయి పారేసిన పాత చెప్పు కోసం పాకులాడే పద్ధతి కాదు ఇక నడువు బయటకు మీ రోషం ఇంకా చల్లారలేదా మీ ఉగ్రోషం ఇంకా పోలేదా బెంగతో కుంగి కుమిలి కృషించిపోతున్న అమ్మ ముఖం చూసేనా మీ మనసు మారుతుందనుకున్నాను అందుకే ఆత్మాభిమానం చంపుకొని మానావమానాలు మరచి తల వంచుకొని ఇంటికి వచ్చాను కక్కిని కూడి కాసించే కుక్క నీ కన్నా నయ్యం ఈ నక్కవినైన నా దగ్గర నువ్వెందుకు వచ్చావో నాకు తెలుసు పొరపడుతున్నారు నాన్నగారు అమ్మ కోసం వచ్చాను అంతేకాని
అంతులేని దురాశతో అన్యాయంగా మీరు ఆర్జించిన ఆస్తిపాస్తుల కోసం రాలేదు. నోరు ముసుకుని వెళ్తావా లేదా? వెళ్తా. కానీ ఒక్క మాట జ్ఞాపకం ఉంచుకోండి, 100 గొడ్లం తిన రాబందు కూడా ఒకే ఒక్క గాలి పెట్టు. చాలే ఎలాయ్ ఇంటి గడప దాటి వెళ్ళాలనుకుంటే ఆ పుస్త తెచ్చి ఇక్కడ పరేసి వెళ్ళు. భగవంతుడా, నన్ను ఎందుకు ఇంకా ప్రపంచంలో ఉంచావురా తండ్రి? అమ్మా విచారించకమ్మా, విచారించకు. తాళి కట్టిన వాడు ఎంత కర్కోట కూడైనా కాళ్ళు కడిగి కళ్ళ కత్తుకునే పతివ్రతల భూమిలో పుట్టావమ్మా. రావతమ్మా, అక్కడి నుంచి ఆశీర్వదించమ్మా. చూడాలని వచ్చాను, చూశాను, వస్తా. శంకరా అమ్మా, నీ కొడలు నిండు చూలాలు చేయెత్తి ముక్కాయనని చెప్పమన్నదమ్మా. శంకరా వస్తానమ్మా, వస్తా. ఈనాడు ఈ యముడు మన ఇద్దరి మధ్య నిలబడి దూరం చేసిన ఒకనాటికైనా మనం కలుసుకోకపోవమ్మా. ఇక్కడ కాకపోతే అక్కడ, అక్కడ మనల్ని ఎవరూ వేరు చేయలేరమ్మా, ఎవరు దూరం చేయలేరు. ఇక్కడి నుంచే అందుకో అమ్మా నా నమస్కారం. మళ్ళీ నీ ముఖం చూస్తానో చూడు. వస్తానమ్మా, వస్తాను. నేనే నీ బావని మర్చిపోయినావా? ఇన్ని రోజుల నుంచి మాటేస్తుంటే ఇవాళ సిక్కినా కాదు. చూస్తా ఎటు పోతా వస్తు. కొండా, ఏమిటి మతి లేని మాట? తప్పు కదా? తప్పుల సంగతి తర్వాత చూస్తుంది. కొండా, నాకు పెళ్ళైన సంగతి నీకు తెలుసుగా. పెళ్ళైతే నాకేం అభ్యంతరం లేదు. చిన్నప్పటి నుంచి నీ మీద కండిషన్. నిన్ను విడిచిపెట్టి వెళ్ళగలనా మరవల? కొండా, మర్యాద ఇక్కడి నుంచి కదులుతావా లేదా? ఏమే బెదిరిస్తుండవు, ఒక్క మాట చెప్పే వస్తావా రావా? కొండా, నేను మనిషిని కాదు, నన్ను అల్లరి పెట్టకు. ఈ యాసగాలు ఈడి దగ్గరికి వెళ్ళావు, ఏమైనా సరే ఇవాళ నిన్ను విడిచిపెట్టను. వస్తావా రావా? కొండా, ఈ పాదాలు పట్టుకుంటాను, నన్ను విడిచిపెట్టు. పరమేశ్వరుడు నిన్ను క్షమిస్తాడు. పరమేశ్వరుడు తిరణానికి వెళ్ళాడే, మాట వినకపోతే ప్రాణాలతో వదలను, చంపేస్తాను. చంపినా సరే నీ మాట వినను, నా ప్రాణాలు ఉండగా వినను. వినను, వినను. నా కోసం సర్వం త్యాగం చేశారు, సంఘాన్ని ఎదిరించారు, తల్లిదండ్రుల్ని విడిచిపెట్టారు. కానీ కానీ ప్రతిఫలంగా మీకోసం నేనేమి చేయలేకపోయాను. అవే మాటలు లక్ష్మి, అవే మాటలు. భగవంతుడా, నా లక్ష్మిని నన్ను దూరం చేస్తున్నావా తండ్రి? విచారించకండి, మీ చేతుల్లో పసుపు కుక్కొత్తుపోయే భాగ్యం నాకు కలిగింది. నాకంతకంటే ఇంకేం కావాలి? లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి. జన్మ జన్మాలకి మీ పాదాల ఉంది చోటు దొరికేలా మీ లక్ష్మిని దీవించండి. లక్ష్మి దీవించండి. లక్ష్మి, లక్ష్మి.
నన్ను వదిలిపోయావా లక్ష్మి? లక్ష్మి 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 కొండ దుర్మరణానికి కారణం నేనే లక్ష్మి. ఈ దురదృష్టవంతుడే నీ హంతకుడు. నీ మెడకు తాళి కట్టి నిన్ను అకాల మరణానికి గురి చేశాను. లక్ష్మి లక్ష్మి, నీవు లేని ఈ లోకం నాకెందుకు? నీవు లేని ఈ జీవితం నాకెందుకు? నేను కూడా నీతో వస్తాను లక్ష్మి, నేను కూడా నీతో వస్తాను. అయ్యయ్యో, ఎంత పని అయింది, ఎంత పని అయింది, పదండి వెళ్దాం. పదనాయన ఒంటరిగా నా లక్ష్మి అల్లాడిపోతుందని తోడు వెళ్తున్నానమ్మా. అమ్మా, చిలకా గోరింకల్లాగా కలకాలం వర్తిల్లండని ఆనాడు నీ తాళి ముట్టి ఆశీర్వదించావు. ఈ లోకంలో విడిపోయిన
ఆ లోకంలో తోడు వీడని జంటగా ఉంటూ నీ ఆశీర్వచనం నిజం చేస్తావమ్మా. అంత మాటానికి నాయన కడుపారా నిన్ను కన్నాను. ఈ ఘోరం చూడడానికేనా భరించలేను రాతండి, భరించలేను. భరించాలమ్మా, భరించాలి. నవమాసాలు నన్ను మోసి భరించావే, పెంచి పెద్ద చేసి ఇంత వాణ్ణి చేశావే అమ్మా. ఈ జన్మలో నీ రుణం తీర్చుకోలేకపోయాను శంకరం. ఇంకో జన్మలో నీ కడుపునే పుట్టి నీకు సేవ చేసి తరిస్తానమ్మా శంకరం. నా మాట విని, జరిగింది ఏదో జరిగిపోయింది, ఇంటికి వెళదాంరా. వేరొక మంచి సంబంధం చూసి మంచి పిల్లని నీకు పెళ్లి చేస్తానరా. రా పెళ్ళ. భగవంతుడు నాకు ఇచ్చాడు ఒక్కటే హృదయం, అది నా లక్ష్మి దోచుకుని పోయింది. హృదయంతో పాటు జీవితాన్నే తీసుకుని పోయింది. ఇక నాకు పెళ్ళేమి. అదిగో అదిగో ఆకాశంలో పెళ్లి పందిరి, పందిట్లో సన్నాయి మేళం. జ్వాలా తోరణాలై నీలాకాశం నుండి నక్షత్రాలు నన్ను పిలుస్తున్నాయి. దేవకన్యలు నీరాజనాలతో నివాళులెత్తి నన్ను ఆహ్వానిస్తున్నారు. ముక్కోటి దేవతలు మంత్రాలు చదువుతూ నన్ను ఆశీర్వదిస్తున్నారు. ముసలి ముఖంలో ముసిముసి నవ్వులతో సుబ్బయ్య వామ నన్ను చెయ్యెత్తి రమ్మని పిలుస్తున్నాడు. నా కోసం పెళ్లి ముస్తాబులో చిరునవ్వులు నవ్వుతూ నా లక్ష్మి, నా లక్ష్మి, అదిగో నా లక్ష్మి నా కోసం ఎదురు చూస్తుంది. వస్తున్నా లక్ష్మి, వస్తున్నా లక్ష్మి, లక్ష్మి. దీనికంతటికీ కారణం మీరే, మీరే పొట్టలు పెట్టుకున్నారు. ఆనందించండి, ఆనందించండి. అనురాగమే లోకం, అనురాగమే అంతా అని భావించే అమాయక హృదయాన్ని బద్దలు కొట్టి వారి జీవితాన్ని భగ్నం చేశారే. చూడండి మీ అహంకార ఫలితం, మీ పెద్దరికాల ఫలితం కళ్ళారా చూడండి. ఇలా ముగిసింది ప్రణయ జీవుల గాథ. సుబ్బయ్యని లక్ష్మిని హత్య చేసినందుకు కొందరిని పోలీసులు పట్టుకుంటే మామయ్య ప్రోత్సాహం మీద నేర్చేశానని కొండడు చెప్పాడు. కొండడికి ద్వీపాంతర్వాసం, మామయ్యకి 20 ఏళ్ళు శిక్ష విధించారు. మరణం కూడా వేరు తెలియని ఆ పవిత్ర ప్రేమమూర్తులు గుర్తుగా మలిచారు. ఈ మామిడి చెట్టు, ఈ మాధవీలత, కొత్తగా పెళ్లిన వారంతా వచ్చి దర్శనం చేసి పూజించే పుణ్యస్థలమై వెలిసింది. ఈ రోజునే మామయ్యను విడుదల చేశారు. చేసిన తప్పుకు పరితపిస్తూ విలపిస్తూ ఉన్నా. ఇదమ్మా కథ. నిజంగా ప్రేమ జీవులంటే మీరే. కలకాలం మాలో కూడా మీ వంటి ప్రేమయ్య నిలవాలని ఆశీర్వదించండి. మీరు అమర జీవులు, ఆదర్శమూర్తులు. ప్రియతమా